ట్రై చేయనా వెరీ గుడ్ నాన్న నెక్స్ట్ తల్లి అభిషేక్ అభిషేక్ దీన్ని కూడా చేయలేదంటున్నారు అక్క చేయలేదన్నా నో ప్రాబ్లం ఈసారి చేయడానికి ట్రై చేయండి ఓకేనా వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ నెక్స్ట్ తల్లి అభిషేక్ వెరీ గుడ్ తల్లి అభిషేక్ వెరీ గుడ్ బాగా డ్రా చేసావు వెరీ గుడ్ తల్లి బాగుంది సూపర్ ఓకే ఎ టు జెడ్ కూడా రాస్తున్నావు వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ సూపర్ చాలా బాగుంది వెరీ గుడ్ నెక్స్ట్ తల్లి అలంకృత ఆహ్లాదిత వెరీ గుడ్ నాన్న అలంకృత వెరీ గుడ్ తల్లి ఆహ్లాదిత బాగున్నారు ఇద్దరు బాగా చేశారు వెరీ గుడ్ చాలా బాగా చేశారు సూపర్ చేశారు వెరీ గుడ్ సూపర్ నెక్స్ట్ తల్లి అమృత ఆరన్ జోయల్ జాస్మిన్ జాస్మిన్ చూపించానా బాగుంది తల్లి జాస్మిన్ వెరీ గుడ్ బాగా చేశావు నాన్న వెరీ గుడ్ సూపర్ చేశావు మీ సిస్టర్స్ ఎవరన్నా చేశారా సిస్టర్ బ్రదర్స్ ఎవరన్నా చేశారా చేయలేదా ఓకే నో ప్రాబ్లం చేయడానికి ట్రై చేయండి ఓకేనా వెరీ గుడ్ నాన్న నెక్స్ట్ తల్లి ఏంజలినా తల్లి ఏంజలినా ఫోన్ కరెక్ట్ గా పెట్టు బాగుంది తల్లి బాగా చేసావు ఫోన్ మంచిగా పెట్టు ఫోన్ వెరీ గుడ్ తల్లి బాగా చేసావు బాగా డ్రా చేసావు బాగా డ్రా చేశారు నాన్న వెరీ గుడ్ బాగా చేశారు అయితే నువ్వు ఫోన్ స్ట్రైట్ గా పెట్టు తల్లి నువ్వు పైన ప్యాన్ కనిపిస్తుంది మీ ఫేసెస్ కనిపించేలా పెట్టండి ఓకే వెరీ గుడ్ బాగా చేశారు తల్లి వెరీ గుడ్ సూపర్ ఏంజలినా నీ ఫ్రెండ్స్ నేమ్ కూడా రీనేమ్ చేయి తల్లి ఓకే నెక్స్ట్ నాని వెరీ గుడ్ యాక్చువల్లీ తల్లి నాది ఓకే కనిపిస్తుంది ఇప్పుడు వెరీ గుడ్ తల్లి బాగా డ్రా చేసావు సూపర్ వెరీ గుడ్ బాగా చేసావు వెరీ గుడ్ నాన్న సూపర్ నెక్స్ట్ తల్లి బాగా చేసావు తల్లి మెమరీ వర్స్ కూడా రాయండి నాన్న మెమరీ వర్స్ కూడా రాయండి ఓకేనా తల్లి బ్యూలా అండ్ పుష్పల్ చూపించండి వెరీ గుడ్ నాన్న పుష్పల్ బాగా డ్రా చేసావు బాగా చేసావు నాన్న వెరీ గుడ్ మెమరీ వర్స్ కూడా రాయండి నీకు చూపించు తల్లి వెరీ గుడ్ తల్లి బాగా చేసావు బాగుంది మెమరీ వర్స్ రాయండి తల్లి బ్యూలా మనం యాక్షన్ సాంగ్ చేసేటప్పుడు కంపల్సరీ యాక్షన్ సాంగ్ అందరితో అక్కలతో పాటు చేయాలి ఓకేనా హోంవర్క్ చాలా బాగా చేశారు వెరీ గుడ్ తల్లి నెక్స్ట్ నాన్న గ్రేసీ ప్రేమ్ రోహిత్ వెరీ గుడ్ నాన్న బాగా డ్రా చేసావు సూపర్ చేశారు వెరీ గుడ్ వెరీ గుడ్ తల్లి బాగా డ్రా చేసావు వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న బాగా డ్రా చేసావు సూపర్ డ్రా చేశారు ముగ్గురు చాలా బాగా చేశారు వెరీ గుడ్ సూపర్ నెక్స్ట్ తల్లి ఓకే మెమరీ వర్స్ అరే అరే మెమరీ వర్స్ చేస్తున్నారు వాళ్ళు చూపిస్తున్నారు చూడు చూపించు తల్లి మెమరీ వర్స్ ఓ షిప్ లాగా చేశారా వెరీ గుడ్ తల్లి చాలా బాగా చేశారు బాగా చేశారు నాన్న వెరీ గుడ్ సూపర్ చేశారు వెరీ గుడ్ నెక్స్ట్ తల్లి హ్యాపీ బాగా చేశావు తల్లి హ్యాపీ బాగుంది వెరీ గుడ్ బాగా చేశావు సూపర్ చేశావు బాగుంది వెరీ గుడ్ నెక్స్ట్ తల్లి నీ ఫ్రెండ్ నేమ్ కూడా రీనేమ్ చేయి తల్లి ఓకేనా ఏంటన్నా చెప్పు తల్లి అయితే ప్రాబ్లం లేదు మన ఫ్రెండే కదా నేర్చుకుంటా పర్లేదు ప్రాబ్లం లేదు మన ఫ్రెండే కదా రీనేమ్ చేసే పర్వాలేదు ఓకేనా నెక్స్ట్ తల్లి ఓకే అక్క హస్సీ అండ్ సామ్
absent, no problem తల్లి చేయి. ఓకే నైస్ ఆ ట్రైడ్ చేయడానికి ట్రై చేయి. ఓకే వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ తల్లి సుష్మా, మిల్కీ హనీ, వెరీ గుడ్ నానా, బాగా చేసావు. మెమరీ వర్స్ కూడా రాసావు, వెరీ గుడ్. సూపర్ మిల్కీ, నువ్వు కూడా బాగా చేసావు తల్లి, మెమరీ వర్స్ కూడా రాసావు, వెరీ గుడ్. సూపర్ చేస్తున్నారు అందరూ, వెరీ గుడ్. నెక్స్ట్ తల్లి సుష్మా, నెక్స్ట్ రా. జయంత్ అండ్ సోనిక, వెరీ గుడ్ నానా. సోనిక బాగుంది, సూపర్ చేశారు, వెరీ గుడ్ నానా. జయంత్ బాగుంది, బాగుంది, వెరీ గుడ్, బాగా చేశారు, సూపర్. నెక్స్ట్ తల్లి సుష్మా, జాష్వా అండ్ జసింత, వెరీ గుడ్ నానా. జాష్వా బాగా చేసావు నాన్న, బాగుంది. చెల్లిది చేయలేదా? చేసిందా? ఓకే ఇచ్చేసావా? వెరీ గుడ్ తల్లి, బాగా చేసావు, సూపర్, వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ తల్లి సూపర్ చేశారు నాన్న, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ తల్లి జాయ్, మెమరీ వర్స్ రాసావా? వెరీ గుడ్ నాన్న జాయ్. నానా యాక్చువల్లీ కనిపించట్లేదు నానా. ఓకే ఓకే కనిపించింది, ఇప్పుడు కనిపించింది. బాగా డ్రా చేసావు జాయ్, చాలా బాగా డ్రా చేసావు, వెరీ గుడ్. అయితే నీకు ఒక ఐడియా ఇవ్వనా, దాన్ని స్కెచ్ తో డార్క్ గా చేయి. ఓకేనా? చాలా బాగా డ్రా చేసావు, వెరీ గుడ్, గుడ్ బాయ్, సూపర్ చేసావు, వెరీ గుడ్. నెక్స్ట్ తల్లి నానా, జాయ్ ఫుల్ స్కెచ్ లేకపోయినా బ్లాక్ పెన్ తో కూడా కనిపిస్తుంది నాన్న. జ్యోతి అండ్ దివ్య కృప, అరే నాకు వీళ్ళది వీడియో స్టక్ అయిందిరా. నాకు కూడా అక్క, మళ్ళీ పెడతాను తల్లి జ్యోతి. ఓకేనా? నెక్స్ట్ సుష్మా, కస్తూరి, వెరీ గుడ్ తల్లి, బా చేశారు, బా చేశారు నానా, బా చేసావు తల్లి. తల్లి అయితే కస్తూరి నేమ్ తో పాటు నీ నేమ్ కూడా పక్కన రాయి, ఓకేనా? వెరీ గుడ్ నానా, చాలా బాగా చేశారు హోంవర్క్, సూపర్ చేశారు, బాగుంది, వెరీ గుడ్. మెమరీ వర్స్ కూడా చేసావా? వెరీ గుడ్ తల్లి, మెమరీ వర్క్స్ కూడా చేసావు, వెరీ గుడ్ నానా, బాగుంది, వెరీ గుడ్. నెక్స్ట్ తల్లి సూపర్ చేశారు, బాగుంది నానా. వెరీ గుడ్ తల్లి లిల్లీ, మెమరీ వర్క్స్ రాసావు, వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్. నెక్స్ట్ తల్లి సుష్మా, మాన్యత అండ్ నీరజ్, వెరీ గుడ్ నానా. నీరజ్ బాగుంది, బాగా రాసావు, బాగా ఉంది మెమరీ వర్క్, బాగా చేసావు హోంవర్క్ కూడా. మాన్యత నీరజ్ చూపించు, వెరీ గుడ్ తల్లి. మాన్యత బాగుంది, బాగా చేసావు, సూపర్ చేసావు, వెరీ గుడ్, బాగా రాసావు, వెరీ గుడ్, చాలా బాగుంది, సూపర్. నెక్స్ట్ తల్లి ప్రిసిలా పర్సిస్ రోహిణి, వెరీ గుడ్ నానా, బాగా చేశారు, సూపర్ చేశారు, చాలా బాగుంది, బాగా చేశారు, వెరీ గుడ్. మెమరీ వర్స్ కూడా రాయండి, ఓకేనా? నెక్స్ట్ తల్లి సుష్మా, ప్రిస్కిలా అండ్ నాగేష్, వెరీ గుడ్ తల్లి, బాగా చేశావు. ఈరోజు వచ్చారు? లేదు, నిన్న వచ్చారు. ఒకసారి వీళ్ళని అన్మ్యూట్ చేయరా తల్లి సుష్మా. నానా ప్రైజ్ లో ప్రిస్కిల్లా, అన్మ్యూట్ చేయలా. ప్రైజ్ లో నానా ప్రిస్కిల్లా, ఈరోజే వచ్చారా? నిన్న వచ్చారా? నిన్నటి నుంచి వస్తున్నారా? నిన్నటి నుంచి వస్తున్నారా?
నిన్నటి నుంచి తల్లి నిన్నటి నుంచి నిన్న నెక్లెస్ ని వాయిస్ క్లియర్ గా లేదనుకుంటా. నిన్నటి నుంచి వస్తున్నా. యాక్చువల్లీ ఇంట్రడ్యూస్ చేశారా అక్క? ఇంట్రడక్షన్ అయిందా? లేదురా తల్లి. ఇంట్రడక్షన్ ఒక నిమిషం. కరెక్ట్. ఆహా అవలే. ఓకే నేను ఫ్రెండ్స్ లో ఉన్నాను ప్రిస్కిల్లా. థ్యాంక్ యూ సో మచ్ మీరు ఈకిడ్స్ క్లబ్ లో జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎక్కడ నుంచి ఉన్నారు, ఏం తినేది, ఒకసారి సార్ ఏం చదువుతున్నారు అనేది చెప్పండి. నాకు కూడా అరే బ్లెస్సి తనకి వాయిస్ వినిపిస్తుందా తల్లి? ప్రిసిల్లా వాయిస్ వినిపిస్తుందా? మీ చెయ్యొత్తు వాయిస్ వినిపిస్తుంటా ఒకసారి చెయ్యొత్తు. ఆ తల్లి నువ్వు ఎక్కడ నుంచి వచ్చావు, నువ్వేం చదువుతున్నావు, ఒకసారి నిన్ను నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకో. వెల్కమ్ టు కిడ్స్ క్లబ్. My name is Priscilla. I'm come from Bhimavaram. ఈ ప్రోగ్రామ్ నాకు చాలా నచ్చింది కాబట్టి అందుకు జాయిన్ అయ్యాను. ఓకే థ్యాంక్ యూ నానా. ఎవరు చెప్పారు తల్లి నీకు ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? నీకు మీ ఫ్రెండ్ ఇంట్రడ్యూస్ చేసినందుకు వెల్కమ్ తల్లి ప్రిసిల్లా. సారీ నిన్న నేను ఇంట్రడ్యూస్ చేయలేకపోయాను. వెరీ గుడ్ తల్లి. ఓకే థ్యాంక్ యూ నానా. థ్యాంక్ యూ ఫర్ హోంవర్క్. బాగా చేసాను. హోంవర్క్ చాలా బాగుంది. ఇంకా విషయాలు తెలుసుకుంటా. ఓకేనా? దేవుని ఆరాధించడానికి. ఓకేనా నానా? థ్యాంక్ యూ. అలాగే జోయల్ జోషి, థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంట్రడ్యూస్ చేసినందుకు వీళ్ళకి. థ్యాంక్ యూ నానా. ఓకే నెక్స్ట్ తల్లి కృష్ణ. జాయిన్ రూత్. హోంవర్క్ చేయలేదా రూత్? నీకు జ్వరం తగ్గిందా రూత్? తగ్గిందా? వెరీ గుడ్. వెరీ గుడ్. హోంవర్క్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ దేవునికి థాంక్స్ చెప్పావా? స్నేహిత అండ్ స్నేహిత వెరీ గుడ్ తల్లి. బాగా డ్రా చేశారు. వెరీ గుడ్. సూపర్. వెరీ గుడ్ నన్న. బాగా చేసావు. వెరీ గుడ్. సూపర్ చేసావు. చాలా బాగుంది. వెరీ గుడ్. మెమరీ వర్స్ కూడా చేశారా? వెరీ గుడ్ నన్న. చాలా బాగా చేశారు. సూపర్ చేసారు. చాలా బాగుంది. వెరీ గుడ్. నెక్స్ట్ తల్లి సుష్మా. సాన్వి చేయలేదా? నో ప్రాబ్లం, చేయడానికి ట్రై చేయి. ఓకేనా? వెరీ గుడ్. నెక్స్ట్ తల్లి శారన్. వెరీ గుడ్ నాన్న. బాగా చేసావు. కొంచెం వెనక్కి పెట్టు తల్లి, వెనక్కి పెట్టు. ఓకే అలా ఉంచు. వెరీ గుడ్ తల్లి. చాలా బాగుంది. సూపర్ చేసావు. చాలా బాగుంది. వెరీ గుడ్. నెక్స్ట్ తల్లి సుష్మా. సూపర్ చేసావు. నెక్స్ట్ శ్రేష్ట సంహిత. చేయలేదా? నో ప్రాబ్లం. నువ్వు ఫోన్ ని అడ్డంగా పెట్టు తల్లి. మీ ఫోన్ ని అడ్డంగా పెట్టండి, ఇలాగా హారిజాంటల్ గా పెట్టండి తల్లి. శ్రేష్ట సంహిత మీరు ఫోన్ ని హారిజాంటల్ గా పెట్టండి. వర్టికల్ గా పెట్టారు కదా, మీ ఫోన్ క్లియర్ గా ఉండదు. సో అడ్డంగా పెట్టండి. అది వెరీ గుడ్ తల్లి. నెక్స్ట్ అన్న. వెరీ గుడ్. హోంవర్క్ చేయడానికి ట్రై చేయండి. శ్యామ్ కిషోర్. శ్యామ్ కిషోర్ వీళ్ళు డైలీ వస్తారా? తిండి బ్రదర్ కూడా ఉన్నారు. జాయిన్ చెరీ. జాయిన్ చెరీ.
జాయింట్ చెర్రీ. నన్న హోంవర్క్ చేయలేదా? నో ప్రాబ్లం, చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? వెరీ గుడ్. అబ్సెంట్ అయినట్టు. నెక్స్ట్ తల్లి అమ్మని కూడా తీసిన స్టైలీ అండ్ విలోని. వెరీ గుడ్ తల్లి, మిలోని బాగుంది, బాగా చేసావు, వెరీ గుడ్, సూపర్ ఉంది, వెరీ గుడ్ తల్లి, స్టైలీ చాలా బాగుంది, బాగా చేసావు, వెరీ గుడ్, సూపర్ చేసావు, చాలా బాగుంది. మెమరీ వర్స్ కూడా రాయండి. ఓకేనా? వెరీ గుడ్ నాన్న, సూపర్. నెక్స్ట్ తల్లి సుష్మా. ఓ రాసారా? వెరీ గుడ్ తల్లి, సూపర్ చేశారు అయితే, వెరీ గుడ్. విలియం, చూపించు నాన్న, ముందు హోంవర్క్ చూపించినా ప్రాబ్లం లేదు, చూపించు. వెరీ గుడ్ నాన్న, బాగా చేసావు, వెరీ గుడ్. ఓకేనా? వెరీ గుడ్, బాగా చేసావు, సూపర్ చేసావు, వెరీ గుడ్. నెక్స్ట్ తల్లి సుష్మా, సూపర్ చేసావు, బాగుంది, వెరీ గుడ్. గ్రీష్మ తల్లి, కొంచెం ముందుకు పెట్టు, పైకి గాని ముందుకి గాని. ఆ కనిపించింది, వెరీ గుడ్ తల్లి, చాలా బాగా చేసావు, వెరీ గుడ్, సూపర్, సూపర్. నెక్స్ట్ తల్లి సుష్మా, జోనాథన్ డేవిడ్ హ్యాండ్ రైజ్ చేశారు. అబియా అండ్ మాథ్యూ, మేబీ హోంవర్క్ చెక్ చేయలేదురా వాళ్ళు తనది, ఇంకా సో అందుకని అయి ఉంటది. వెరీ గుడ్ నాన్న, అబియా మాథ్యూ బాగా చేశారు, వెరీ గుడ్, సూపర్ చేశారు. మెమరీ వర్స్ కూడా రాయండి. ఓకేనా? వెరీ గుడ్ తల్లి, కొంచెం పైకి పెట్టు, కొంచెం తల్లి, నువ్వు ఆగు, అక్కని చూడండి, అక్క చూస్తున్నాం కదా, నీ చూసాను, వెరీ గుడ్, సూపర్ చేసావు, బాగుంది, వెరీ గుడ్ తల్లి, బాగుంది, బాగా చేసావు, వెరీ గుడ్. అక్కడ రాసారా? వెరీ గుడ్, నో ప్రాబ్లం. జోనాథన్ డేవిడ్ రా. హోంవర్క్ నాన్న చేయలేదు, మరి హ్యాండ్ రైజ్ చేసావు, హ్యాండ్ రైజ్ చేయలేదా? మాకు నీ హ్యాండ్ రైజ్ చేసినట్టు వచ్చింది, అందుకనే నీది స్పాట్ లైట్ చేసాం. హోంవర్క్ చేయడానికి ట్రై చేయ. ఓకేనా? వెరీ గుడ్. ఇంకేదైనా హోంవర్క్స్ మీరు చేసి మేము ఒకవేళ చెక్ చేయకపోతే ఒకసారి మాకు మీ హోంవర్క్స్ హ్యాండ్ రైజ్ చేస్తే మేము చూస్తాం. తల్లి టెస్ట్ అని ఉంది, ఒకసారి చూడు. ఒక్కసారి అక్క, సాత్విక్ అండ్ సన్నిధి టెస్ట్ ఇద్దరు. సాత్విక్ అండ్ సన్నిధి, వెరీ గుడ్ నాన్న, సాత్విక్ బాగా చేసావు, సూపర్ చేసావు, చాలా బాగుంది, వెరీ గుడ్. నాన్న ప్రైజ్ ది లార్డ్ నాన్న. నాన్న వీళ్ళది అన్మ్యూట్ చేయరా తల్లి ఒకసారి? నాన్న మీరు కొత్తగా వచ్చారా ఇవాళే? తల్లి ఇవాళ కొత్తగా వచ్చావా? వెరీ గుడ్ తల్లి, బాగా చేసావు, హార్ట్ సింబల్ బాగుంది, ఇవాళ వచ్చారా మీరు? నిన్నటి నుంచి వచ్చారక్క? ఓకే అక్క. అక్క మిమ్మల్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే మన కిడ్స్ క్లబ్ కి వెల్కమ్ అక్క. మీరు ఎవరి ద్వారా వచ్చారో పిల్లలు ఎవరన్నా తెలుసా మీకు మన కిడ్స్ క్లబ్ లో? కస్తూరి వాళ్ళ ఫ్యామిలీ అంటే తల్లి కస్తూరి కస్తూరి దగ్గర. థ్యాంక్ యూ అండి. ఓకే, వెల్కమ్ చెప్తాము కస్తూరి. చాలా థ్యాంక్ యూ తల్లి, నీ ఫ్రెండ్ ఇంట్రడ్యూస్ చేసినందుకు. వెల్కమ్ తల్లి తెసి, గాడ్ బ్లెస్ యూ, హోంవర్క్స్ మంచిగా చేస్తున్నావు, చిన్న హార్ట్ చేసా, చాలా బాగుంది, వెరీ గుడ్. అందరు చాలా చాలా బాగా చేస్తున్నారు నాన్న మీ హోంవర్క్స్,
సూపర్ చేస్తారు, చాలా బాగా చేశారు మీ హోంవర్క్స్. ఇంకా ఎవరైనా హోంవర్క్ చేసి మేము చెక్ చేయలేదు అంటే మీ కెమెరా దగ్గర మీ హోంవర్క్ పెడితే మేము చెక్ చేస్తాము. ఓకే ఓకే. శిలోని అక్క. ఓకే శిలోని, బాగా చేసావు తల్లి శిలోని, బాగుంది, సూపర్ బాగా చేసావు. మెమరీ వర్స్ కూడా రాసావు, వెరీ గుడ్, బాగా చేసావు నాన్న జోయాష్, సూపర్ చేసావు, బాగుంది, వెరీ గుడ్, బాగా చేసావు, చాలా బాగుంది, సూపర్. ఇంకా మీ హోంవర్క్స్ మేము చెక్ చేయకపోతే ఒకసారి మీ హోంవర్క్స్ చూపించండి నాన్న, కెమెరా దగ్గరికి ఇలా తీసుకొస్తే మాకు మీ హోంవర్క్స్ కనిపిస్తాయి. ఓకే అక్క, ఇంకెవరు లేరు. వెరీ గుడ్ నానా. ఓకే ఎవరు లేరు నానా. అయితే యాక్చువల్లీ ఇందక్కడ మనకి 10 to 10:30 మనకి టాలెంట్ షో అయింది, అంటే సింగింగ్ జరిగింది అన్నమాట ఈవేళ. సో అయితే నేమ్స్ ఇచ్చిన వాళ్ళు స్నేహిత అండ్ స్నేహిత్ రాలేకపోయారు. సో మనకి ఇప్పుడు కొంచెం టైం ఉంది కాబట్టి వాళ్ళకి ఒక 2 minutes టైం ఇద్దాం. ఓకేనా, స్నేహిత అండ్ స్నేహిత్ ని స్పాట్ లైట్ చేరతలి. సంహిత అండ్ స్నేహిత్, సారీ సంహిత అండ్ స్నేహిత్ ఫస్ట్ ఫాస్ట్ గా In the name of Jesus, in the name of Jesus, we have the victory. Hallelujah. In the name of Jesus, in the name of Jesus, demons will have to flee. Who can tell what God can do? Who can tell His love for you? In the name of Jesus, Jesus, we have the victory. Aipoyindi akka. Very good nana, baa paadaru, very good. God bless you nana, super paadaru, very good. అరే సుష్మా బ్లెస్సీ, మీరు చూసారా మన హోంవర్క్ చేస్తుంటే? ఎవరినో చూసాను నేను, మీరు చూసారా? నేను ఎవరో కనబడ్డారా? కనపడ్డారా? ఎవరై ఉంటారు? ఫ్యాన్సీ డ్రెస్ లో వచ్చిన కదా. ఎవరు వచ్చారు చూద్దామా? చెప్పరు బ్లెస్సీ, ఫ్యాన్సీ డ్రెస్ చూపక్క. నాకు చాలా ఇంట్రెస్ట్ గా ఉంది ఫ్యాన్సీ డ్రెస్ చూడడానికి. నేను రోజు నిమ్మక సర్ప్రైజ్ మిస్. అవును, నిమ్మక సర్ప్రైజెస్ చాలా మిస్. పిల్లలు మీరు నిమ్మక సర్ప్రైజ్ మిస్ అవుతుంటే ఒకసారి మీ హ్యాండ్స్ రేస్ చేయండి. నేను మిస్ అవుతున్నా పిల్లలు, నిమ్మక సర్ప్రైజ్. నాకు 10 hands ఉంటే 10 hands రేస్ చేస్తా. నేను ఒక హ్యాండ్ కాదు 2 hands రేస్ చేసేసా. మీ సర్ప్రైజెస్ బోల్డ్స్ అన్ని మిస్ అయిపోయానా అండి నేను? అయ్యో ఇప్పుడు సర్ప్రైజ్ కాదు కదా, ఫ్యాన్సీ డ్రెస్ కదా. సరే చూసేద్దామా మరి. ఓకే అంటి, ఎవరు వచ్చారు మరి మా ఇంటికి ఎవరు వచ్చారు అని అంటి. హలో ఫ్రెండ్, బాగున్నారు అందరు కూడా? నేను అక్క డార్క్ గా ఉన్నారు, కనిపించట్లేదు అక్క. వర్చువల్ స్క్రీన్ తీసేయలేమో. వెనకతలు పెట్టారు. యాక్చువల్లీ వర్చువల్ స్క్రీన్ అన్నది ఏమి కనిపించట్లేదా అండి? పాట పిల్లలు అందరూ మీరు పాట నేర్చుకున్నారా? ఎవరు వచ్చారు? ఓకే 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 సునీల రెడీ. ఓకే నక్క. అరే బ్లెస్ నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది అక్క, వినిపిస్తుంది. మన మధ్యలోకి ఎవరో వచ్చారా బ్లెస్సీ? సుష్మా ఎవరు వచ్చారో శ్యామలక్కని అడిగితే కరెక్ట్ గా చెప్తారు. నేనేమో గుర్తుపట్టలేకపోతున్నాను. శ్యామలక్క
నువ్వు ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ లో ఉన్నట్టున్నావు సునీల, నీకేం గుర్తురాట్లేదు? అవును, కానీ ఇక్కడ పాజ్ లో ఉండిపోయింది అది చిన్న ప్లేస్. అవును, నిర్మలక్క చిన్న ప్లేస్ పాజ్ అయిపోయింది, వీడియో స్టక్ అయిపోయాయి. షిలోని చెయ్యి ఎత్తింది, బహుశా అన్న పాట పాడుద్దేమో. షిలోని అడగండి ఎందుకో చెయ్యి ఎత్తింది ఇందాక. షిలోని చెప్పు తల్లి. నిన్న టాలెంట్ షో ఉందని మాకు అసలు మెసేజ్ రాలేదక్క. అవునా? గ్రూప్ లో, వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారు తల్లి. నేను వాట్సాప్ గ్రూప్ లో వాయిస్ మెసేజ్ పెట్టాను కదా నానా, మాకు రాలేదు అది. నిన్న ఏ టైంకి పెట్టాము బ్లెస్సీ, ఒకసారి టైం గుర్చే నానా. అక్క నిన్న ఎగ్జాక్ట్ గా 9కి పెట్టాక, ఈవినింగ్ 9కి. నిన్న ఎస్టర్డే 9:00 కి, అంటే ఇండియన్ టైమింగ్స్ చెప్తున్నాను నీకు, 9:00 కి పెట్టాం అన్నమాట వాట్సాప్ గ్రూప్ లో. బ్లెస్సీ అక్క వాయిస్ మెసేజ్ పెట్టింది. ఓకేనా? అక్క రేపు టాలెంట్ షో ఉంటే నేను పాట పాడొచ్చా? రేపు పాడొచ్చు. ఇప్పుడైనా పాడొచ్చురా, పాడు షిలోని. రెడీగా లేవా? రెడీగా ఉన్నాను. పాడు. వెరీ గుడ్, పాడు. అందరికి ప్రైజ్ ద లార్డ్. యేసు నీవు శిలువపై మరణించి తిరిగి లేచి తిరిగి నన్ను రక్షింపగా పాపమంతా తండ్రి నా రక్షకునిగా ప్రభువు నా స్నేహితునిగా నా జీవితాన్ని మార్చి. అమ్మా ఏదో పాత వీడియో ప్లే చేస్తున్నారు ఎవరో. అమ్మా పాత వీడియో ఏదో ప్లే చేస్తారు మీరు. సుష్మా చెప్పండి. అదే ఎవరో పాత వీడియో ప్రిపేర్ చేస్తారు, ప్లే అయిపోతుంది చూడమ్మా. సుష్మా చెప్పు. సుష్మా అంకుల్ చెప్పండి అంకుల్. పాత వీడియో ప్లే అయిపోతుంది, ఒక్క నిమిషం చూస్తానా. మీ పాత వీడియో ప్లే అయిపోతుంది చూడండి. షేర్ చేస్తారా? లేదు అంకుల్, షేరింగ్ ఏం లేదు అంకుల్ ఇక్కడ. మరి పాత వీడియో ప్లే అవుతుంది, పాత వీడియో ప్లే అవుతుంది. ఒక్క నిమిషం అన్మ్యూట్ చేస్తానా. అంకుల్ ఇప్పుడు కూడా పాతదే ప్లే అవుతుంది అంకుల్. ఓకే సునీల బ్లెస్ అండి. ఓకేనండి. అంటే వినిపిస్తున్నాయా? వినిపిస్తున్నాయి అండి. బ్లెస్ తల్లి ఒకసారి మాట్లాడరా. ప్రైజ్ లార్డ్. శ్యామలక్క ఎవరు వచ్చారో కనుక్కోండి అక్క ఒకసారి. ఎవరో బొమ్మలాగా ఉంది చూస్తుంటే, అమెరికా దర్శాని. ఓకే హాయ్, ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? అబ్బో ఎక్కడికి వచ్చావేంటి? మా సండే స్కూల్ చూడ్డానిక. వావ్ వెరీ గుడ్. నీ పేరేంటి? లూయిస్. ఏం నువ్వు అంత సంతోషంగా ఉన్నావేంటి, కారణం ఏంటి? వావ్, దేవుడు అడిగినవన్నీ ఇచ్చేసారా? అసలు నువ్వేం అడిగావు? అసలు మీ మమ్మీ డాడీ ఎవరు? మీ మమ్మీ డాడీ ఏం చేస్తారు చెప్పు. మిషనరీసా? అంటే ఏం చేస్తారు? వావ్ వెరీ గుడ్, మంచి పని చేస్తున్నారు అన్నమాట. అయితే నువ్వు ఇప్పుడు ఇందాక అన్నావు కదా అడిగినవన్నీ ఇస్తాడు దేవుడు అని చెప్పి, నీకేం లేవు, ఏం అడిగావు నువ్వు దేవుణ్ణి?
ఏంటమ్మా? షూ గురించి అడిగావా? ఏ మీరు షూ వేసుకోవాలా? ఎప్పుడు వేసుకుంటావు షూస్? వావ్, స్కూల్ కి షూ వేసుకుంటున్నావా? అవును, మా ఇండియాలో కూడా షూ వేసుకుంటారు స్కూల్ కి వెళ్ళేటప్పుడు. మరి ఇంకేంటి, నువ్వు అసలు మీ డాడీ కొనలేదా, లేకపోతే కొన్నారా, ఎక్కువ కొన్నారా, తక్కువ కొన్నారా, షూస్ ఎన్ని ఉన్నాయి నీకు? అయ్యో, చిరిగిపోయినాయా? మరి చిరిగిపోయిన వేసుకెళ్ళిపోయావా స్కూల్ కి? అవి వేసుకొని వెళ్తేనా? ప్రేయర్ నువ్వు ప్రేయర్ చేసుకోమని ఎవరు చెప్పారు నీకు? అమ్మో, నువ్వు ఆ మాట విన్నావా? అబ్బో, ఏమని ప్రేయర్ చేసుకోమన్నారు? అడిగే, ఆహా, అలా చెప్పారా? నువ్వు ఎప్పుడెప్పుడు ప్రార్థన చేసుకున్నావు? ఏంటి, ఎన్ని సార్లు చేసుకున్నావు? మార్నింగ్ పడుకునేటప్పుడు, నైట్ పడుకునేటప్పుడు, మళ్ళీ పడుకొని లేచినప్పుడు, మార్నింగ్ నైట్. ఓకే, అసలు ఎప్పుడు స్టార్ట్ చేసావు నువ్వు షూస్ కావాలని చెప్పి? ఫ్రైడేనా? ఎప్పుడు ఇచ్చారు వేసే నీకు? సండే ఇచ్చారా? అసలు ఎలాగ ఇచ్చారు చెప్పు నీకు షూస్? ప్రార్థన చేసుకుంటే ఎలా ఇచ్చారు వేసి? ఎలా ఇచ్చేసారా నీకు? ఎలా ఇచ్చారు వేసే నీకు? ఎలా ఇచ్చారు? నాకు ఫ్రెండ్ ఉంది రోజీ. ఓ, రోజియా? మంచి ఫ్రెండా? మంచి ఫ్రెండా నీకు? బెస్ట్ ఫ్రెండ్. వావ్. ఆ రోజీ ఉంటే? రోజీ వాళ్ళ మదర్ కి బాగాలేదని మీ మమ్మీ మిషనరీ కదా, ప్రేయర్ అది చేస్తారు కదా, మా మమ్మీకి బాగాలేదు, మీ మమ్మీకి అని చెప్పి రోజీ వచ్చి నాకు చెప్పింది. రోజీ వచ్చి నిన్ను అడిగిందా మీ మమ్మీని పంపించమని ప్రేయర్ చేయటం కొరకు? అప్పుడు మమ్మీ వెళ్ళిందా? మీ మమ్మీ పెళ్లి చేశారు, టీ అది పెట్టి అన్ని చూసుకున్నారు. ఆహా, అప్పుడు ఆమెకి మరి ప్రేయర్ చేస్తే హెడేక్ ఏమైంది, తగ్గిందా తగ్గలేదా? అహో, అప్పుడు థ్యాంక్స్ చెప్పి వచ్చేసారా మీ మమ్మీ? థ్యాంక్స్ చెప్పి వస్తుంటే ఉండండి ఉండండి అని చెప్పి ఉంచారు ఆంటీ. ఆ ఉంచి భోంచేసి వెళ్ళమన్నారా? ఉండండి, ఒక్కసారి మా పాప కోసం అని షూ కొన్నాను, కానీ మీ పాపకు ఉపయోగపడతాయని ఇస్తున్నాను, మా పాపకు సరిపోలేదు అని చెప్పారు. ఓకే, ఓహో, ఒక షూ ఇచ్చారా నీకైతే? ఒకసారి వేసుకోవడానికి ఒక టైప్ ఇచ్చారా నీకు? రెండు జతలు, టూ టైప్స్. రెండు జతలు ఇచ్చేసారా? నువ్వు ఎన్ని జతలు అడిగే వేసేని? ఒక్క జత కావాల్సి వచ్చి వేసేని అడిగితే నీకు రెండు ఇచ్చారా? వావ్ వావ్, సూపర్ సూపర్. హా, అబ్బో, భలే అడిగావు నువ్వు వేసేని. ఆహా, ఇప్పుడు జత వేసుకున్నావా నువ్వు? ఏ, మాకు చూపించవా? ఓకే, మళ్ళీ వచ్చినప్పుడు నువ్వు వేసుకొని వచ్చి మాకు చూపిద్దు గాని. సరే, మరి నువ్వు దీనికి సంబంధించి కంఠద్వాక్యం ఏమన్నా నేర్చుకున్నావా? తెలుసా నీకు రిఫరెన్స్? అది తెలుసా? ఆ చెప్పు అయితే మేము మా పిల్లలందరూ వింటాక రెడీగా ఉన్నారు. నువ్వు ఇలాగ ప్రార్థన చేసుకోవాలని మీ మమ్మీ డాడీ కాకుండా ఇంకెక్కడన్నా నేర్చుకున్నావా? మీ మమ్మీ డాడీయే చెప్పారా? వావ్, సండే స్కూల్ కి వెళ్ళే నేర్చుకున్నావా? నువ్వు పెద్ద అయిన తర్వాత ఏం చేసావు, ఏం చెయ్యాలనుకుంటున్నావు? వావ్, మిషనరీగా ఉండాలనుకుంటున్నావు. మిషనరీగా ఉండి ఏం చేస్తావు, ఎవరి గురించి చెప్తావు? ఓకే ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ తల్లి. అక్కడ మీ దగ్గర ఎవరున్నారు ఇప్పుడు, మీ మమ్మీ డాడీ ఎవరన్నా ఉన్నారా? వాళ్ళు పిలువు, నేను వాళ్ళతో మాట్లాడతా. ఇంకెవరు ఉన్నారు అక్కడ? ఇంకా
హాయ్ ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు మిమ్మల్ని చూస్తామా, వాళ్ళ డాడీని చూడమా మేము. ఓకే పోర్లు, ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళు. మీరు మా జీవజలములు కిడ్స్ గాస్పల్ గాస్పల్ టీమ్ వారు ఆధ్వర్యంలో జరుగుతున్న సండే స్కూల్ గురించి మీ అభిప్రాయం మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ఇందుకీ మీ పాప ఎలా ఫీల్ అవుతుంది సండే స్కూల్ విషయంలో? రోజు సండే స్కూల్ కాకంటే ముందు రెడీ అయిపోయింది. ఇలా క్లాస్ అవ్వదు, ఇంకా నెక్స్ట్ జరుగుతా ఉంటాయి. ఈలోపు హోంవర్క్ ఏం చేయాలి, పర్లేదు కూడా పెట్టి వెళ్ళి పర్లేదు, ఆగుపేస్తే ఇంకా ప్రేయర్ అవ్వలేదు, పరిరక్షణ అవ్వలేదు కదా అంటాం. ఈలోపు హోంవర్క్ చేసే హోంవర్క్ చేసాను గావరా గావరా పడిపోతుంది. భోజనం కూడా చేయకుండా పెట్టకుండా తినకుండా ముందు హోంవర్క్ చేస్తేనే కానీ భోజనం చేయాలంటారు. చాలా ఆసక్తి ఉంది, చాలా ఆసక్తి కనపరుస్తా ఉంది అనమాట. అయితే జీవజలములు కిడ్స్ గాస్పల్ టీమ్ తరపు నుంచి ఉన్న సండే స్కూల్ చాలా ఎక్సలెంట్ అని మీ మాటల ద్వారా మాకు అర్థం అవుతుంది. దేవుడు ఇంకా దీవించాలి. ఓకే, మరి హోంవర్క్ చేసే విషయంలో మీ ఇంట్లో కలర్ పెన్సిల్స్ గానీ స్కెచెస్ గానీ ఇవన్నీ లేనప్పుడు మిమ్మల్ని ఎలాగా అడుగుతుంది, మీరు ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు? కలర్ పెన్సిల్స్ లేకపోయినా పెన్స్ ఉంటాయి కాబట్టి దాంతో కూడా యూజ్ చేసుకోవచ్చు. దేని ప్రూఫ్ కూడా అన్ని ఉన్నాయి అక్క. ఓ ప్రైజ్ దేవుడు, ముందు అన్ని కాదు బ్లెస్సీ అంటే ఇప్పుడు లూయిస్ అన్ని ముందు అడిగేస్తుంది దేవుణ్ణి. షూస్ ఇచ్చేసారు, అలాగే కలర్ పెన్సిల్స్ పెన్స్ కూడా ఇచ్చేసారు అన్నట్టు. ఓ నమస్తే అండి మెత్షల గారు, వందనాలండి. నమస్తే. ఏంటండి మీ పాప గురించి అభిప్రాయం? అసలు చాలా బాగుంది, నేనే నా ఫోటో ఏదో పెట్టుకున్నాను అనుకున్నాను గానీ మీ లూయిస్ ఇంకా ఎక్సలెంట్ గా ఏసే దగ్గరికి వెళ్ళిపోయి నుంచుంది. చాలా చాలా బాగుంది, క్లాస్ చేయండి అందరు. ఓకే, ఇప్పుడు మీ అమ్మాయి విషయంలో మీరు అంత సంతోషపడుతున్నారు, ఇంకా మీ అభిప్రాయం ఏంటో చెప్పండి మాకు సండే స్కూల్ గురించి. చక్కగా సండే స్కూల్ ద్వారా అనేక మంది పిల్లలు ఆశీర్వదించబడుతున్నారు, దేవుని వాక్యాన్ని వింటున్నారు. చాలా సంతోషకరమైన విషయము. దేవుడు ఈ కార్యక్రమాన్ని జరిపించే వాళ్ళని బహుగా ఆశీర్వదిస్తారు, అదే విధంగా వినే వాళ్ళని కూడా దేవుడు బహుగా ఆశీర్వదిస్తారు. ఓకే, మా పిల్లలకి మీ దీవెనలు కావాలి, మీ బ్లెస్సింగ్స్, మీ విషెస్ ఒకసారి అందజేయగలరని మేము ఆశపడుతున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వందనాలు. చాలా నేర్చుకుంటాము. మరి ఎప్పుడైతే నేను చెప్పిన అప్పటి నుంచి ఆ లెసన్ లో ఏమున్నాయి, ఏంటి, ఏం చెప్పాలి, అడిగిన వెంటనే సమాధానం చెప్పాలని చాలా ఆశ పడిపోయింది. ఉదయాన్నే లేచిపోయి సిద్ధపడిపోయింది, దాని కొరకు రెడీగా ఎదురు చూస్తా ఉంది. నిజంగా మరి సునీల అక్క, బ్లెస్ అక్క, ఆ శ్యామ్ అక్క, మరి చాలా మంది అందరికి కూడా మేము వందనాలు తెలియజేస్తాం మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి. లూయిస్ చాలా ఆసక్తికరంగా ఆన్సర్లు చెప్పింది. మా మిగతా పిల్లలు కూడా రేపటి నుంచి ఇంకా స్పీడ్ గా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఆమె ఒక ఇన్స్పిరేషన్ ఇప్పుడు పిల్లలందరికి. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ లూయిస్. అలాగే నిమ్మి గారికి కూడా, నిమ్మక్కి కూడా గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. వెరీ గుడ్ తల్లి, బ్లెస్ యూ, సూపర్ చేసావు నానా, వెరీ గుడ్ తల్లి. శిలోని నువ్వు కూడా చాలా బాగా పాట పాడావు తల్లి, బ్లెస్ యూ, చాలా బాగా చేసావు, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ, ఇలాగే మంచిగా చేయండి. చూసారా పిల్లలు, అక్క చక్కగా ఆన్సర్ చెప్పింది కదా. చాలా మంది నిన్న శత్రుఘ్న ఆన్సర్స్ చెప్పారు, సో మీరు కూడా సేమ్ ఇలాగే చక్కగా ఆన్సర్స్ చెప్పండి. సో నెక్స్ట్ రేపు ఎవరు వస్తారు ఫ్యాన్సీ డ్రెస్ లో అన్నది మనకి బ్లెస్ యూ అక్క చెప్తారు. ఓకేనా, గుడ్ టు బ్లెస్ యూ అక్క. బ్లెస్ యూ, బ్లెస్సీ, సుష్మా అక్క, నా బ్లెస్సీ అక్క, చెప్పక్క. రేపు ఫ్యాన్సీ డ్రెస్ కి ఎవరు వస్తారు అన్నది చూడరా. నేను అప్పుడే చెప్పనుగా, చెప్పాలి. అయితే నాకు ముందు నాకు చాలా రోజుల నుంచి నేను చాలా యాక్టివిటీస్ ఇవన్నీ మిస్ అయిపోయాను, మ్యాజిక్ అన్ని చాలా మిస్ అయ్యాను. మీరు కూడా మిస్ అయ్యారా?
మీరు కూడా మిస్ అయితే ఒకసారి థమ్స్ అప్ చూపించండి. నేను చాలా మిస్ అయ్యాను మ్యాజిక్ యాక్షన్ ఏంటి యాక్టివిటీస్ గేమ్స్ అన్ని చాలా మిస్ అయ్యాను. అయితే మనం అన్ని లైన్ బై లైన్ ఒకటి 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 చేస్తున్నా పిల్లలు. సరే రేపు ఎవరు వస్తారు, రేపు ఎవరు ఎలా వస్తారు అని అంటే జ్యోతి దివ్య కృప, జ్యోతి దివ్య కృప ఒకసారి స్పాట్లైట్ వచ్చాను. జ్యోతి దివ్య కృప మరణంలో స్టెఫన్ ఎలా ప్రేస్ చేశారు అలా వాళ్ళు లేనట్టున్నారు. నిమిషం చూస్తున్నాను. యాక్చువల్లీ ఇందాక మనం హోంవర్క్ కూడా వాళ్ళది స్టక్ అయిందని చూస్తామని తర్వాత చెప్పాను కానీ మనం చూడలేదు. బ్లెస్సీ లేరు, వాళ్ళు లేరంట, విజయ్ చెప్తున్నాడు. లేరా, ఓకే. సరే అయితే నేను కాల్ చేసి చెప్తాను జ్యోతికి దివ్య కృపకి. సో వాళ్ళు రేపు మరణంలో స్టెఫన్ ఎలా ప్రేస్ చేశారో అలా వస్తారు. ఓకేనా? సరే ఓకే పిల్లలు. నిజంగా లూయిస్ కోసం, అలాగే మీ యాక్షన్ సాంగ్స్, హోంవర్క్స్ అన్ని అన్నిటి కోసం ఏం క్లాప్స్ కొడదాం, ఏం క్లాప్స్ కొడతాం పిల్లలు మీకోసం. నేను రోజు కొత్త క్లాప్స్ ఏదో ప్రాక్టీస్ చేసి వస్తాను పిల్లలు. నిజంగా రేపు నుంచి కొత్తది చేద్దాము. ఈ రోజు నుంచి ఈ రోజు ఏం చేద్దాము ఒకటి చెప్పండి నాకు. రాకెటా, బిల్డింగా, వాటరా, అదే వాటర్ క్లాప్స్ లేకపోతే రెయిన్ క్లాప్స్ ఏదో ఒకటి ఏంటి ఏం చేస్తారు? వాటర్ క్లాప్స్? వాటర్ క్లాప్స్. ఓకే ఓకే. ఏది మీ వేవ్స్ స్టార్ట్ చేయండి. వేవ్స్ బుడింగ్ 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 అలా పైకి వెళ్ళాలి. బుడింగ్ 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 పైకి పైకి పెద్ద బబుల్ అయిపోయింది. బుడింగ్ 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 పెద్ద బబుల్ వెరీ గుడ్ పిల్లలు. నిజంగా మీరు చాలా బాగా చేస్తున్నారు. యాక్షన్ సాంగ్స్ అన్ని ఏదైనా కానీ హోంవర్క్ కానీ అన్ని దేవుని మహిమపరిస్తే చాలా బాగా చేస్తున్నారు. సరే ఇప్పుడు మనం మ్యాజిక్ చూద్దామా, మ్యాజిక్ చూద్దామా పిల్లలు. ఎంత మంది రెడీగా ఉన్నారు మ్యాజిక్ చూడడానికి చెప్పండి. అందరూ రెడీగా ఉన్నారు. షారన్ రెడీగా ఉంది, అలంకృత ఆహ్లాదిత, మీరు అభిషేక, వెరీ గుడ్ పిల్లలు. అయితే ఈ రోజు మనకి మ్యాజిక్ చేయించడానికి చూపించడానికి ఎవరు వస్తున్నారో తెలుసా? ఇది నేను చెప్పాను, నిమ్మక్కే చెప్తారు. నిమ్మక్క మా పిల్లల గురించి ఈ రోజు ఎవరిని తీసుకొచ్చారు చెప్పండి. నిమ్మక్క మనకు రోజు సర్ప్రైజెస్ తీసుకొస్తారు కదా, ఈ రోజు కొత్త సర్ప్రైజ్ తీసుకొచ్చారు. కానీ నేను మ్యాజిక్ అని చెప్పేశాను, కానీ ప్రాబ్లం లేదు. ఏంటో చూద్దామా, సర్ప్రైజ్ ఏంటో చూద్దాం. అరే అన్మ్యూట్ చెయ్యి. ఓకే. హలో హలో బ్లెస్సీ, మాట్లాడండి మాట్లాడండి అక్క. ఈ రోజు సర్ప్రైజ్ ఏంటో తెలుసా అక్క? చెప్పండి అక్క. అసలు ఇంకా చాలా చాలా సర్ప్రైజ్. ప్రతి ఒక్కరు ఇటువైపే చూస్తానండి. మీ దృష్టి ఎక్కువ వెళ్ళకూడదు పిల్లలు, సరేనా? నేను చెప్పను, మీరే చూద్దరు కానీ. సరే పిల్లలు, చూస్తూ ఉంటారా? మరి ఈ రోజు మరి ఇంకెన్నడూ మీరు చూడలేదు, చూడలేదు. ఈ రోజు దేవుడు మనకు మంచి అవకాశాన్ని ఇచ్చాడు, అదేంటో మీరే చూడండి. చక్కని సమాధానాలు చెప్పండి, అన్ని విషయాల దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఈ రోజు మా ఇంటికి ఎవరు వచ్చారు, ఆ కొత్త గెస్ట్ ని మీకు పరిచయం చేయనా? కొత్త గెస్ట్ కాదు, మీకు కొత్త, నాకు పాత గెస్ట్, సరేనా? ఓకే, రెడీ? ఆర్ యు రెడీ? ఓ yes, జీసస్ చెప్పండి. నేను ఎవరినో మీకు కనిపించట్లేదు కదా. మీరు జోకర్ బాబాయ్ చాలా సార్లు చూసారు కదా, జోకర్ బాబాయ్కి డాడీ నేను. లూయిస్ కి డాడీ, బ్లెస్సీ అక్కకి డాడీ కదా పిల్లలు. ఓకే చూసేద్దామా, ఏం మన కొరకు ఏం చేయబోతున్నారో చూసేద్దాం పిల్లలు. ఓకే పిల్లలు, ఇప్పుడు నేను మీకోసం ఒక మ్యాజిక్ చేయబోతున్నాను. ఓకే
మ్యాజిక్ చేయబోతున్నాను. మ్యాజిక్ మీరు చక్కగా చేద్దరు కానీ, మ్యాజిక్ అంటే ఏంటంటే స్టేజ్ మీద జరిగేది మ్యాజిక్ చేసేవాడికి తెలుస్తుంది, స్టేజ్ ఎదురుకుండా ఉన్న వాళ్ళకి ఏం చేస్తున్నారో తెలియదు, అదే మ్యాజిక్. ఓకే, నేను ఇప్పుడు మీకు ఒక ఇక్కడ నాలుగు కవర్స్ పెట్టేశాను, నాలుగు కలర్స్, ఒకటి రెడ్ కలరు, యెల్లో కలరు, గ్రీన్ కలరు, బ్లూ కలర్. ఓకే, ఈ విధంగా నాలుగు కలర్స్ పెట్టుంటాను. ఈ నాలుగు కలర్స్ ఏం చేస్తానంటే ముగ్గురిని ఎవరినైనా సెలెక్ట్ చేసి వాళ్ళకి అన్మ్యూట్ చేయు. నేను ముగ్గురిని మూడు చేసుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్ అంకుల్, ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్, వాళ్ళు వదిలేసుకున్న కలర్ నేను చెప్తాను. ముందు నువ్వు సెలెక్ట్ చేయి, నేను మాట్లాడతాను. ఓకే అంకుల్. ఓకే, ఫస్ట్ హదస కీర్తన ఒకటి, నెక్స్ట్ జాయ్ చెరీలో జాయ్, ఫస్ట్ సాత్విక్ అండ్ సన్నిధి, త్రీ మెంబర్స్. జాయ్ చెరీ, సాత్విక్ అండ్ సన్నిధి, జాయ్, సాత్విక, జాయ్ ఒకటి, సాత్విక ఒకటి, ఇంకోటి పేర్చాడు అక్క. చెప్పండి ఒకసారి, జాయ్, సాత్విక, హదస. ఓకే, మీ ముగ్గురు నా మాట వినండి జాగ్రత్తగా. నేను మీకు నాలుగు నెంబర్లు ఇస్తున్నా, ఒకటి రెండు మూడు నాలుగు, అంటే ఇలాగని కవర్లు కాదు, నేను మామూలుగా మీకు చెప్తున్నాను. ఇక్కడ నాలుగు కవర్లు ఉన్నాయి కదా, నాలుగు కవర్లు ఉన్నాయి, అంటే నాలుగు నెంబర్లు నేను మీకు ఇస్తున్నాను. నాలుగు నెంబర్లో ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. నా ఫస్ట్ వచ్చిన పేరు ఏంటంటే జాయ్ వచ్చింది. జాయ్, వన్ టూ త్రీ ఫోర్ లో ఏ నెంబర్ నువ్వు సెలెక్ట్ చేసుకుంటావు? త్రీ. త్రీ, జాయ్ త్రీ సెలెక్ట్ చేసుకున్నాడు. తర్వాత ఏంటి, సాత్విక్, సాత్విక్ సాత్విక్ టూ తీసుకున్నాడు. త్రీ టూ అయిపోయి వన్ ఫోర్ ఉన్నాయి. హదస్సా నువ్వు ఏది సెలెక్ట్ చేసుకున్నావు? ఫోర్. వన్ వదిలేశారు. ఓకే, ఇప్పుడు నేను మీకు చెప్తున్నా చాలా జాగ్రత్త ఏంటండి, ఈ నాలుగు కవర్లలో ఒక కవర్లో లక్కీ ఉంది. ఈ మ్యాజిక్ పేరు ఏంటంటే మీలో లక్కీ ఎవరు? ఓకే, లక్కీ మీ ముగ్గురులో ఎవరు? ఒకటి మీరు వదిలేసిన ఒకటి నెంబర్, ఒకటి నెంబర్ నాది, నేను లక్కీయో చూద్దాం. ఓకేనా పిల్లలు, మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. నేను ఇప్పుడు మీకు మళ్ళీ ఒక్కసారి ఇంకొక అవకాశం ఇస్తున్నాను. ఏంటంటే ఒకటిలో లక్కీ ఉందనుకోండి, ఇది నష్టపోతారు. ఒకసారి మీకు ఫస్ట్ ఎవరు? జాయ్. జాయ్ నీకు అవకాశం ఇస్తున్నాను, నువ్వు మూడులోనే ఉంటావా లేదంటే ఒకటి తీసుకుంటావా? జాయ్, ఒకటిలో ఒకవేళ లక్కీ ఉంటే నువ్వు కోల్పోతావు అని చెప్తా, ఒకటి తీసుకుంటావా లేదంటే మూడులోనే మూడు నెంబరే కన్ఫర్మ్ చేసుకుంటావా? మూడు. మూడే. ఓకే, ఇప్పుడు సాత్విక, సాత్విక ఒకటి తీసుకుంటావా లేదంటే రెండు నెంబరే లాక్ చేయాలా? రెండే. ఓకే, రెండు. తర్వాత హదస్స, నువ్వు నాలుగు తీసుకుంటావు, ఒకటి నాలుగు, రెండింటిలో నీకు ఏది కావాలి? ఫోర్. వెరీ గుడ్, ఏమి మారలేదు, ఒకటి వదిలేశారు. సరే, ఇప్పుడు నాలుగు కవర్లో ఏది ఉందో చూసేటప్పుడు ఒక్కొక్క దానికి ఏమేమి వస్తున్నాయో, నా దగ్గర ఒక బ్యాగ్ ఉంది, నా దగ్గర ఒక బ్యాగ్ ఉంది, ఈ బ్యాగ్ నేను ఓపెన్ చేస్తున్నాను. ఇందులో కాయిన్స్ ఉన్నాయి, కాయిన్స్ ఉన్నాయి, కాయిన్స్ మీద, కాయిన్స్ మీద ఇలా నెంబర్స్ ఉన్నాయి. ఏ నెంబర్ ఎవరికి వచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫస్ట్ ఎవరు? జాయ్. జాయ్ ది నెంబర్ ఎంత? త్రీ. గ్రీన్ ఉంది అంజిత, గ్రీన్, గ్రీన్,
ఇదిగో త్రీ నెంబర్ ఓకే, గ్రీన్ కలర్ ఉంది కాయిన్. ఈ గ్రీన్ కలర్ నేను తీస్తున్నాను. గ్రీన్ కలర్ తీస్తున్నాను. బాయ్ చూస్తున్నావా? నీకు లక్కీ. జాయ్ అయితే అరుస్తున్నట్టున్నాడు. మరొకసారి తప్పక వస్తుంది. సునీల కనిపిస్తుందా? ఇలాగే కనిపిస్తుందండి, కొంచెం కిందకి పెట్టండి చాలు. మీకు కనిపించింది కదా, ఓకే. కరెక్ట్ కనిపిస్తుందా? అక్కడ కొంచెం మిడిల్ లోకి, కొంచెం మిడిల్ అంకుల్. మరొకసారి తప్పక వస్తుందండి. సారీ జాయ్, మీకు రాలేదు. ఓకే, నెక్స్ట్ ఎవరి పేరు? సాత్విక్. ఓ సాత్విక్, సాత్విక్ మంచి హుషారు ఉన్నాడు. సాత్విక్ నెంబర్ ఏంటిది కలర్? సాత్విక్ టూ ఎల్లో వచ్చింది. ఇదిగో ఎల్లో, ఎల్లో నెంబర్ నేను తీస్తున్నాను. ఇదిగో ఎల్లో, ఎల్లో కలర్ తీస్తున్నాను. ఇందులో లక్కీ ఉందో లేదో చూద్దాం. సాత్విక్ మీకు అదృష్టం లేదు. అంకుల్ మిడిల్ లో కొంచెం కిందకి అంకుల్. ఓకేనా అంకుల్? అదృష్టం లేదు. ఓకే, తర్వాత పేరేంటి? హదస్స. హదస్స నెంబర్ ఫోర్. ఫోర్ బ్లూ కలర్. ఇందులో కంపల్సరీ లక్కీ వస్తుంది అంకుల్. ఇందులో వస్తుందా అదస్స లక్కీయా? ప్రే చేసుకో అదస. వచ్చింది. అయ్యో కొంచెంలో నీ తప్పిపోయింది. సరే ఇప్పుడు ఒకటి మిగిలిపోయింది. నెంబర్ ఎంతది? ఒకటి. ఒకటి రెడ్ కలర్. ఇందులో ఏముందో చూద్దాం. చూస్తున్నాను. తీసేలా ఉంది. మీరందరూ కరెక్ట్ గా. అమ్మో, ఓహో, ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, సెవెన్. 3500 మీరు మిస్ అయిపోయారు. అయ్యో, అంకుల్ మీ ఫేస్ కనపట్లేదు అంకుల్. కొంచెం పైకి పెట్టాలి. ఓకే ఓకేనా. ఓకే పిల్లలు, ఈ మ్యాజిక్ ద్వారా మీకు తెలిసేది ఏంటంటే అంకుల్ మీ హెడ్ కట్ అయిపోతుంది అంకుల్. ఓకే 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 సరే. ఓకే
ఇప్పుడు ఈ మ్యాజిక్ ద్వారా మనకు తెలిసేది ఏంటంటే కరెక్ట్ గా ఎన్నుకోవాలి. ఎన్నుకునేటప్పుడు బైబిల్లో ఎన్నుకోవాల్సినవి చాలా ఉన్నాయి. స్వర్గమా నరకమా, లేదంటే రెండే రెండు ద్వారాలు, ఒకటేమో ఇరుకు ద్వారము ఒకటేమో విశాలమైన ద్వారము. విశాలమైన ద్వారము చాలా అందంగా కనబడుతుంది, కానీ ఇరుకు మార్గము చాలా కష్టంగా ఉంటుంది. కానీ పరలోకానికి తీసుకెళ్తాం. ప్రభు రెండు మార్గాలు ఇచ్చారు, రెండు గమ్యాలు ఇచ్చారు. మనకి ఏది కావాలని అంటే అది మనం ఎంచుకోవచ్చు. కానీ ఎంచుకునేటప్పుడు ఈ రోజు మీరు ఎంచుకున్నారు కదా, మళ్ళా నేను ముగ్గురిని అడిగాను ఒకటి ఎవరన్నా తీసుకుంటారా అని. ప్రభు అలాగే ఆయన ప్రసంగాల ద్వారా సండే స్కూల్ అక్కల ద్వారా మనతో మాట్లాడుతుంటారు. కరెక్ట్ రూట్ ఏంటి, కరెక్ట్ గా మనం ఏం చేయాలి, ఎలాగ దేవుణ్ణి జీవించాలి, ఎలాగ దేవుణ్ణి బ్రతకాలి, ఇవన్నీ చెప్తారు. ఎంచుకోవాల్సిన బాధ్యత మన చేతిలో ఉంది. మనం కరెక్ట్ గా దేవుని మాటలు విని వాటి ప్రకారం మనం జీవిస్తే మనం క్రీస్తులో నమ్మకస్తులంగా మనం జీవిస్తాం. ఓకే, ఇది ఒక మ్యాజిక్. పిల్లలు మీరు డబ్బులు మిస్ అయిపోయారని ఎవరు బాధపడకండి, అది ఒకటిలోనే ఉంటుందని నాకు తెలుసు. అని చేత ఒకటి మీకు ఇస్తానని అన్నాను, కానీ మీరు ఇస్తానన్నా నేను ఏదో ఒకటి చెప్పి మళ్ళీ మబ్బి పెట్టేస్తాను. ఎందుకంటే ఇది ఒక మ్యాజిక్. ఆ పేరెంట్స్ కూడా పిల్లలు ఏమనకండి, పిల్లలు ఎలా మీరు కరెక్ట్ గా ఎంచుకోలేదురా ఒకటి తీసుకోలేదురా అని ఏమనకండి. ఇది ఒక మ్యాజిక్ మాత్రమే, మ్యాజిక్ సరదాగా మీకు తెలియచేయడానికి తెలిసాను. ఇందులో మనం మ్యాజిక్ లో నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏంటంటే ఎన్నుకునేటప్పుడు కరెక్ట్ గా ఎన్నుకోవాలి. అది సాంఘికంగా కానివ్వండి, స్పిరిచువల్ గా కానివ్వండి. దేవుని వాక్యం ఉంటది, సైతాన్ కూడా మనకు ఒక పక్క నుంచి మాట్లాడుతుంటాడు. ఏది కరెక్ట్ మార్గం అని మనం ఎన్నుకొని దేవుని మార్గంలో మనం నడిచినప్పుడు ఆ గమ్యమైన పరలోకానికి మనం చేరుకుంటాము. ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. థ్యాంక్ యూ అంకుల్. నిజంగా చాలా చాలా బాగుంది. పిల్లలు మీరు ఎంజాయ్ చేశారా? నేను ఎంజాయ్ చేశాను పిల్లలు. నిజంగా ఎప్పుడు ఎప్పుడు వస్తుందా, ఎవరు లక్కీ అవుతారా, నిజంగా నేనైతే చాలా చాలా వెయిట్ చేశాను. కానీ ప్రాబ్లం ఏమి లేదు. ఇప్పుడు నేర్చుకున్న ఆత్మీయ పాఠం ఉంది కదా, మీరు ఎన్నుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? సరే, మరి ఒక యాక్షన్ సాంగ్ చేసి అప్పుడు మనం మెసేజ్ విందాం. ఓకేనా? ఓకే, బిన్ని మిన్ని ప్లే చేయండి నాన్న. ప్లీజ్ సాంగ్ వస్తుంది చూడండి నాన్న. వినపడుతుందా? వినిపిస్తుందా? ఓకే అక్క. హాయ్ పిల్లలు, యాక్షన్ సాంగ్ ని పాడదామా? మరి పిల్లలు రెడీ అయితే ఒకసారి ఓఎస్ఎస్ జీసస్ చెప్పండి. వెరీ గుడ్. Hey, hey.
ఓకే నానా, అందరు చాలా చక్కగా చేస్తున్నారు, వెరీ గుడ్. ఇప్పుడు మనం ఏం చేద్దాం బ్లెస్సీ అక్క? మనం యాక్చువల్ గా ఒక ప్రేయర్ పాయింట్, రోజు కరోనా గురించి మనం ప్రేయర్ పాయింట్ ప్రేయర్ చేస్తున్నాం కదా, ఆ ప్రేయర్ చేసేసుకున్నాక అప్పుడు మనం మెసేజ్ లోకి వెళ్ళిపోదాం అక్క, మెసేజ్ నేర్చుకుందాం. ఓకేనా? ఎస్ బ్లెస్సీ. ఓకే అక్క, అన్మ్యూట్ చేసుకోండి. ఓకే అక్క, ప్రైస్ లార్డ్ పిల్లలు. ప్రైస్ లార్డ్ అక్క. అందరు బాగున్నారు కదా? చక్కటి పాట కూడా మనం వినేసాం కదా. ప్రతిరోజు మన కరోనా వైరస్ మనం ప్రార్థన చేస్తా ఉన్నాం. దేవుడు నిజంగా మనకి చాలా సహాయం చేస్తున్నాడు కదా. ఏ తెగులు నీ గుడారము సమీపించనియ్యడు అని చెప్పిన వాగ్దానాన్ని బట్టి నిజంగా మనకి ఎవరికి ఏ కీడు రాకుండా దేవుడు చూపించాడు. అందరి బట్టి దేవుడికి వందాలు. అయితే ఇప్పుడు మరి మన దేశంలో విశాఖపట్నంలో మరి చాలా 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 ప్రమాదకరమైన పరిస్థితిలో ఇప్పుడు ఉంది కదా. ఎందుకంటే గ్యాస్ లీక్ అయిపోవడం వల్ల చాలా మంది అక్కడే పడి చనిపోయారు. వాళ్ళ కుటుంబాలు ఎంతో ఆందోళనకరమైన పరిస్థితిలో ఉన్నారు. కొంతమంది వాళ్ళ ఇల్లు వదిలిపెట్టు వెళ్ళిపోయారు ఎక్కడెక్కడికో. కానీ వాళ్ళు ఎవ్వరికి నిజంగా ఆశ్రయాలు లేవు. కొంతమంది అట్లా చెట్ల దగ్గర ఉన్నారు, తిండి లేదు, నీళ్ళు ఏమీ లేకుండా పాపం నిస్సహాయ స్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళ కొరకు మరొకరు ఈసారి నిన్నటి చేస్తే మళ్ళీ ఈ రోజు కూడా వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేద్దాం. సరేనా? ఎవరు సిద్ధంగా ఉన్నారు పిల్లలు ప్రార్థన చేయడానికి, దేవునికి ఈ మనవి చెప్పడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు ఈ రోజు? బ్లెస్ అక్క. విలియమ్స్, విలియమ్స్ అక్క. విలియమ్స్, ఆ కొత్త స్టూడెంట్ కదా విలియమ్స్. ఓకే విలియమ్స్, బాగున్నావా? బాగున్నా. వెరీ గుడ్. మరి నువ్వు ఏ ఊర్లో ఉన్నావు నువ్వు? వెంకటగిరి. వెంకటగిరి, వెంకటగిరి అంటే ఎక్కడ? నెల్లూరు జిల్లా. నెల్లూరు జిల్లా, వెరీ గుడ్. నీ నెల్లూరు జిల్లా అంత బాగుంది కదా, మీరున్న ఏరియా కూడా చాలా బాగుంది కదా. అయితే ఇప్పుడు విశాఖపట్నంలో మరొక గ్రామంలో మరి గ్యాస్ లీక్ అయిపోయి చాలా బాధపడుతున్నారు. అనేక మంది ప్రమాదంగా అప్పట్లో వాళ్ళు అడ్మిట్ అయి ఉన్నారు కదా, వాళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేద్దామా ఈ రోజు? సరే మోపిద్దాం. మరి అందరు పిల్లలందరూ కూడా ప్రార్థన చేద్దాం. మోపించండి ఒక్కసారి. విశాఖపట్నంలో గ్యాస్ లీక్ అయి పేరింది ఎస్ఐ, చాలా మంది ఇబ్బందిలో ఉన్నారు ఎస్ఐ, వాళ్ళందరికి సహాయం చేయండి ఎస్ఐ. ఈ లాక్డౌన్ కూడా చాలా పొడిగిస్తున్నాడు ఎస్ఐ, ఈ కరోనా కూడా తగ్గిపోయేలా చూడండి ఎస్ఐ. గ్యాస్ వల్ల చాలా మంది ఇబ్బందులు పడిపోయి ఉన్నారు ఎస్ఐ, వాళ్ళకి కూడా సహాయం చేయండి ఎస్ఐ. చనిపోయిన వాళ్ళకు వాళ్ళ కుటుంబాలందరికి తోడుగుండండి ఎస్ఐ, వాళ్ళందరినీ రక్షణలో కనిపించండి ఎస్ఐ. సూత్రం వేస్తున్నాం రెడీ పెట్టిన తండ్రి, ఆమెన్.
ఆమేన్ గాడ్ బ్లెస్ యు విలియం ఈ రోజు చేసి ప్రార్థన దేవుడు ఖచ్చితంగా జవాబులు ఇస్తాడు సరేనా మరి మనందరం ఎప్పుడు ప్రార్థన చేద్దాం వాళ్ళకి ఈ రోజు అంతా మీ ప్రార్థన మన అందరూ చేయాలి పిల్లలు సరేనా ఓకే పిల్లలు చాలా సంతోషం ఓకే గాడ్ బ్లెస్ యు అక్క ఓకే పిల్లలు మీరు ఈ విషయాన్ని నిజంగా జ్ఞాపకం చేసుకోండి మీ మీ ప్రేయర్స్ లో చాలా చిన్న చిన్న పిల్లలు కూడా రోడ్డు మీద పడిపోతున్నారు కళ్ళు తిరిగి పడిపోయి చాలా ప్రాబ్లమ్స్ లో ఉంది విశాఖపట్నం ఇప్పుడు మీ మీ ప్రేయర్స్ లో మీ పేరెంట్స్ తో కూడా ఈ విషయం చెప్పండి అందరికి మాక్సిమం తెలుసు మళ్ళీ మీరందరూ మీ ఫ్యామిలీ ప్రేయర్స్ లో కూడా ఈ విషయం జ్ఞాపకం చేసుకోండి పిల్లలు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ సాక్షర్ అవుతున్నారు 3 o'clock కూడా చాలా మంది పిల్లలు నడుచుకుంటూ పేరెంట్స్ నడుచుకుంటూ బయటకు వచ్చేస్తున్నారు చాలా విపరీతమైన దారుణమైన పరిస్థితుల్లో విశాఖపట్నం ఉంది కాబట్టి మేము ఈ ప్రేయర్స్ లో జ్ఞాపకం చేసుకోవాలి ఓకే నెక్స్ట్ ఇప్పుడు ప్రేయర్ మెసేజ్ వినే ముందు చిన్న ప్రేయర్ చేసుకొని మనం మెసేజ్ లోకి వెళ్ళిపోదామా చేతులు జోడించండి మహాపరిశుద్ర మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పర్లేదు మీకు లేని వందనాలు చెల్లిస్తున్నాం నాయన ఎప్పుడు తీర్చుకోలేని గొప్ప తండ్రి మీరు మా పట్ల మాకు అద్భుత కార్యాలను బట్టి క్రియలను బట్టి నీకు లెక్కలే వందనాలు స్థుతులు తెలియజేస్తున్నాం ప్రభా ఈ రోజు జరిగిపోయే కార్యక్రమం అంతట్లో మీరు మాకు తోడుకున్నారు సహాయం దయచేస్తున్నారు మీకు వందనాలు ప్రభా ఇప్పుడు ఆయన మాటలు మేము వినబోతుండగా నాయన తండ్రి మీరే మాకు సహాయం దయచేయండి వినగలే చెవులు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా మీరు చెప్పే మాటలు మీకు జాగ్రత్తగా విని నాయన తండ్రి చక్కగా రాసుకొని నాయన తండ్రి ఎప్పుడు మర్చిపోకుండా నాయన తండ్రి నెమరు వేసుకునే భాగ్యం మీరు మాకు అందరికి దయచేస్తారు నన్ను ఇప్పుడు చెప్పబోయే అక్కడిని కూడా మీరు దీవించండి ఆశ్రయించండి ఇంత బలంగా వాడుకోవడానికి సహాయం దయచేస్తారు నన్ను నా కొరకు మా కొరకు నామంలో అడిగి పెట్టింది ఆమేన్ ఆమేన్ ఓకే 3 2 1 ఓకే నిమ్మక్క ఓకే రెడీ అక్క హలో బ్లెస్సీ అక్క అక్క మీరు కనిపించట్లేదు మీరు కనిపించట్లేదు స్క్రీన్ మాత్రం కనిపిస్తుంది హలో అక్క నాకు స్క్రీన్ మీద మీరు కనిపించట్లేదు జస్ట్ ఓన్లీ హలో విర్చువల్ బ్యాక్గ్రౌండ్ ఒకటే కనిపిస్తుంది అక్క మీరు కనిపించట్లేదు సిరి సుష్మా టోటల్ అక్కడి నుంచి పక్కకు వచ్చాను పిల్లలు ప్రే చేస్తూ ఉండండి టెక్నికల్ ఎర్రర్స్ ఓకేనా ప్రే చేస్తూ ఉండాలి ఆహారం హల్లెలూయా సాంగ్ పాడదామా మీరు తింటున్న ప్రదేశం ఆహారం హల్లెలూయా సాంగ్ పాడదామా నిలక చెప్పరా నువ్వు తీసుకో కట్ అయినట్టుంది మనం ఆ పాట కంటిన్యూ చేద్దాం పిల్లలు ఓకేనా సుష్మా చెప్పక్క నువ్వు ఓకే ఓకే సిరి సుష్మా అక్క చెప్పక్క నిమ్మక్క రెడీ అయిన వెంటనే అక్క అక్కని మీరు చూస్తూ ఉండాలి ఎప్పుడైతే నిమ్మక్క రెడీ అవుతారో మీరు వెంటనే అక్కని స్పాట్ లైట్ చేయండి ఓకేనా ఓకే ఓకే అక్క అరే సాంగ్ కంటిన్యూ చేయరా ఇంకోసారి పాడనా ఆహారం కే హల్లెలూయా అమ్మ
బ్లెస్సీ ఎలా కనబడుతుంది అంకుల్? ఒక నిమిషం ఒక నిమిషం అంకుల్. ఆ ఓకే ఓకే అంకుల్. ఓకే ఓకే ఆంటీ తల కొంచెం కట్ అయింది అంకుల్, కొంచెం మరక్కడ పెడితే అసలు వాళ్ళకి వెళ్తుందా ఈ వాయిస్ వెళ్తుందో? చెప్పండి అక్క. అక్క ఓకే అక్క, కనిపిస్తున్నారా? సారీ, మరి చాలా చాలా డిస్టర్బెన్స్ వచ్చి అయినప్పటికీ దేవుని కృపను బట్టి మళ్ళీ మనం వాక్యం నేర్చుకోవడం దేవుడు సహాయం చేశారు కదా. మీ ప్రార్థన చేసుకుందాం పిల్లలు అందరూ కూడా. ఎక్కడ వాళ్ళు అక్కడే మోకరించండి. 1 2 3 మీ ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదాలకు కారణమైన మా ప్రభా మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములు స్తోత్రములయ్యా. ఈ ఉదయకాలం నుంచి ప్రభా జరిగిన కార్యక్రమంలో మీరు తోడుగా ఉన్నారు తండ్రి, అందరి బట్టి మీకు వందనములు. ఇప్పుడు ప్రభా కొంత ప్రాబ్లమ్స్ వల్ల ఆలస్యమైంది ప్రభా, అయినప్పటికీ కనికరించే దేవుడు ప్రభా, మరి ఇంకా ఏ ఆటంకం లేకుండా కార్యక్రమం చక్కగా జరగడానికి మీరు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి, మీకు వందనములు. ఈ యొక్క మీ వాక్యం నేర్చుకోవచ్చుండగా వినగలిగే చెవులను మరి నేర్చుకోగలిగే మనసును మీరు మాకు దయచేయమని, మీ పరిశుద్ధ నడిపింపు దయచేసి మీ పాత్ర మహిమని ఏ స్నామం అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్పండి పిల్లలు, ఆమేన్. 3 2 1 చాలా సంతోషం పిల్లలు, అందరూ బాగున్నారు కదా. ఈ రోజు మనం ఏం నేర్చుకోబోతున్నాం వాక్యం ఒకసారి విందాం. ఏ ఒకసారి బెట్టి అందరూ అన్నిటి బెట్టి చూస్తారు కదా మరి, మరి ప్రతిరోజు మీ క్యాలెండర్ మీద కానీ మీ చార్ట్ మీద కానీ ఇట్లా రాసుకుంటారా మీరు? చాలా సంతోషం, మీరు రాసుకుంటారు కదా. ఈ రోజు మనం ఎఫ్ లెటర్ మీద మనం వాక్యాన్ని నేర్చుకోబోతున్నాం పిల్లలు. సరే, వాక్యం నేర్చుకునే ముందు మనం మీకు, మీరు ఎప్పుడైనా కానీ విశాఖపట్నం వచ్చారా? విశాఖపట్నంలో ఉన్న పిల్లలు ఎంతమంది ఒకసారి హ్యాండ్స్ రేస్ చేయండి. చూడండి పిల్లలు, సిమియా బ్లెస్సి అబ్బాయి ఎంతమంది ఉన్నారు బ్లెస్సి విశాఖపట్నం పిల్లలు? సుష్మా సిరి విశాఖపట్నం పిల్లలు అయితే మన అందరం కూడా ఇప్పుడు బీచ్ లోకి వెళ్దామా అని. వా పిల్లలు, అయితే మీరు అందరూ కూడా విశాఖపట్నం వస్తారా బీచ్? చాలా బాగుంటుంది. నేను కూడా విశాఖపట్నంలో ఉన్నాను, మా బీచ్ మేము కూడా వెళ్తా ఉంటాం. మా రిలేషన్ వచ్చినప్పుడు మేము అందరం కలిసి ఎంజాయ్ చేస్తా ఉంటాం. అయితే రండి పిల్లలు, మన అందరం కూడా అక్కడికి వెళ్ళిపోదాం సరేనా? ఓకే ఓకే. కానీ ఒక్కొక్కసారి విశాఖపట్నంలో తీసుకుందా ఉంటారు పిల్లలు, ఏంటి బాగుండట్లేదు. అయితే మనం ఈ రోజు విశాఖపట్నం బీచ్ కంటే మెరీనా బీచ్ ఇంకా అందంగా ఉంటుంది అంటే అక్కడికి వెళ్ళిపోదామా. మద్రాస్ లో ఎవరున్నారు పిల్లలు? అభిషేక్ ఉంది కదా అక్కడ, ఎవరున్నారు మెరీనా బీచ్ ఎవరి దగ్గర ఉంది? ప్రస్తుతం ఎవరు హ్యాండ్స్ రేస్ చేశారా? హలో హలో బ్లెస్సి అక్క చెప్పక్క. ఎవరైనా మెరీనా బీచ్ దగ్గరలో ఉన్నారా, ఎవరైనా వెళ్ళారా అని అడిగాను కదా, ఎవరైనా హ్యాండ్స్ రేస్ చేశారా? జ్యోతి అక్క, జ్యోతి సామ్ జియోన్ విలియం ఇంకా చాలా సంతోషం. మీరందరూ మెరీనా బీచ్ దగ్గరలో ఉన్నారు కదా, అందంగా ఉంటాయి కదా మెరీనా బీచ్. నిజంగా అక్కడికి వెళ్దామా మేము అందరం? మీ ఊరు వచ్చేస్తాం, తీసుకెళ్తావా నువ్వు? ఒకసారి అభిషేక్ అన్మ్యూట్ చేయండి. మెరీనా బీచ్ గురించి మనకి ఏమైనా చెప్పుద్దా, అందంగా ఉందా లేదా మీరు అందరూ చేస్తావా, చెప్తావా మాకు అభిషేక్ మెరీనా బీచ్ మేము అందరు రామో మరి రండి. ఇంటికి వచ్చేమా మేము?
వెరీ గుడ్ అందరు చప్పట్లు కొట్టు మనందరినీ ఆహ్వానించింది కదా అక్కడికి మనందరం లాక్డౌన్ అయిపోయింది అక్కడికి వెళ్తాం పిల్లలు అయితే సరే మరి విశాఖలో ఉన్న ఈ ప్లేస్ లో ఉన్న ఈ బీచ్ అంత అందంగా లేదు ఒకసారి అందంగా ఉంది ఒకసారి అందంగా లేదు అలాగే చెన్నైలో అక్కడ మద్రాస్ లో ఉన్న ఆ మెరీనా బీచ్ కూడా ఒకసారి అందంగా ఉంది ఒకసారి అందంగా లేదు పిల్లలు కానీ ఇంకొక బీచ్ ఉంది అది చాలా చాలా అందంగా ఉంటది అయితే నేను అలా ఫోన్ చేసుకుని అనుకుంటాను అందరినీ కూడా ఏ బీచ్ బాగుంటుంది ఎక్కడికి వెళ్తే బాగుంటది అని చెప్పి షికార్ వెళ్దాం కదా అనుకుంటున్నాం అనుకుంటా ఉంటుంటే ఒక గైడ్ వచ్చారు నా దగ్గరకు వచ్చి మేడం మేడం మరి మీరు చాలా చాలా ఆలోచన కలిగి మరి ఎక్కడెక్కడికో వెళ్ళాలనుకుంటున్నారు కదా నేను మీకు చూపిస్తాను అక్కడ మీరు నాతో పాటు వస్తారా అని అడిగారు వస్తాను వస్తాను అని చెప్పి గొప్ప గొప్ప నా బట్టని సర్దుకొని ఆయనతో పాటు బయలుదేరారు అయితే నన్ను ఎక్కడికి తీసుకెళ్ళు పిల్లలు చెప్పేలా మీకు ఆ ప్లేస్ మీరు అందరు వచ్చేస్తారా ఓకే అయితే మీరు కూడా మరి స్విమ్మింగ్ సూట్ రెడీ చేసుకోండి లైఫ్ జాకెట్ రెడీ చేసుకోండి ఎందుకంటే లోపలికి మనం వెళ్ళినప్పుడు వాటర్ లో అది మునిగిపోకుండా ఏం నవ్వుకోకుండా కదా మనకు అవన్నీ సహాయం చేస్తాయి కాబట్టి ఈ రోజు మనం అందరం అక్కడికి వెళ్ళిపోదామా పిల్లలు ఎక్కడికంటే గైడ్ నన్ను పట్టుకొని తీసుకొని వెళ్ళాడు అది ఎక్కడ అంటే గలీలయ మహాసముద్రం గలీలయ సముద్రం అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడికి తీసుకెళ్ళారు అక్కడికి వెళ్ళి చూసేసరికి ఎంత బాగున్నాయో అప్పలే వలయ 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 పొంగిపోతున్నాయి పిల్లలు ఎంత అందంగా ఉందో కదా చూస్తారా ఈ గలీలయ సముద్రం దగ్గర చూస్తారా మీరు కనిపిస్తుందా మీకు ఓకే మరి ఆ సముద్రంలోకి మనం వెళ్ళాలంటే ఏం చేయాలి ఒకసారి లోపలికి అడుగు పెడదామా అప్పుడు నాకు కాల్స్ నడిచిపోతున్నాయి పిల్లలు మీ కాల్స్ నడిచిపోతాయా మీ అందరు మీ డ్రెస్ పైకి ఎత్తుకోండి ఒకసారి అమ్మో నడిచిపోతున్నా బట్టి నడిచిపోతున్నా అమ్మో పిల్లలు మీరు ఎప్పుడైనా బీచ్ వెళ్ళినప్పుడు అలా ఎంజాయ్ చేస్తారా నిజంగా అమ్మో ఎంత ఎట్లా ఉన్నాయో తెలుసు నిజంగా గమ్మలు బాగున్నాయి అమ్మప్ప ఎంత బాగుందో ఈ బీచ్కి వెళ్తుంటే ఇవన్నీ ఏర్పించుకోవాలనిపిస్తుంది నాకైతే మీరు కూడా అట్లా ఏర్పడుతున్నారా అక్కడికి వెళ్ళాను ఆ గైడ్ చెప్తాడు ఇది లేదు ఆగండి ఆగండి నేను మీకు ఒక విషయం చూపిస్తాను అంటూ తీసుకెళ్ళాడు అక్కడ ఈ యొక్క బోట్ అన్ని చూస్తే అబ్బా ఎంత బాగున్నాయి ఈ సముద్రంలో ఎంత అందంగా ఉన్నాయి అప్పప్ప ఇవన్నీ వెళ్తుంటే చాలా అందంగా ఉంది అలాగే నేను కూడా చూస్తా ఉన్నాను అయితే వీళ్ళందరూ కూడా జాలర్లు వాళ్ళు ఎప్పుడు చేపలు పడతానే ఉంటారు వాళ్ళు వృత్య అదే నిజంగా వాళ్ళు ఎంత అర్ధరాత్రైనా ఎప్పుడైనా కానీ అలాగా ఆ సముద్రంలోకి వెళ్ళిపోయి చేపలు పట్టుకొని తీసుకొచ్చి అవి అందరూ అమ్మటం వాళ్ళు అలా చేయడం వాళ్ళు ఎంత వాళ్ళ కుటుంబాన్ని వదిలిపెట్టి లోపలికి వెళ్ళిపోతుంటారు ఒక్కసారి ఆ పెద్ద పెద్ద అలలు వస్తాయి తుఫాన్ వస్తాయి ఇంకేమో వస్తాయి అలాంటప్పుడు చనిపోతా ఉంటారు కూడా కొంతమంది అయినప్పటికీ కూడా వాళ్ళు వృత్తి మరి వాళ్ళని కడుపు తిండి ఆహారం కొరకు వాళ్ళు ఎంతగానో కష్టపడి ప్రయాసపడి వాళ్ళు అలాంటి పని చేస్తా ఉంటారని చెప్పారు అంతలో వాళ్ళు అక్కడ వెళ్తా ఉంటే గైడ్ చెప్తారు నువ్వు అక్కడ చూడండి అక్కడిగా అక్కడికి వచ్చి పిలుస్తా ఉన్నారు ఈ బోట్ కూడా నెమ్మదిగా వస్తా ఉంది దగ్గరకు వస్తా ఉంది అప్పుడు పిలుస్తున్నారు ఇదిగో ఏం చేస్తారు మీరు అని పిలిచారు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు నన్ను కూడా మేము రాత్రి అంతా ప్రయాసపడ్డాము ఒక్క చేప కూడా మాకు పడలేదు అని చెప్తా అయ్యో అయితే రండి రండి ఇప్పుడు మీరు వల వేయండి నేను చెప్తాను కదా అప్పుడు మీకు చాలా చేపలు పడతాయి అని చెప్పారు ఈయన చెప్పగానే మీరు వారు వల వేశారు పిల్లలు అక్కడ వల వేసేసరికి వాళ్ళకి పాట జాలనన్ని చేపలు పట్టేశారు ఆ వల నిండిపోయింది చేపలతోటి అప్పుడు వాళ్ళు గొప్ప గొప్ప రండి 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 అని పిలిచినప్పుడు వీళ్ళందరూ కూడా వచ్చేసారు ఇంకా వాళ్ళకి సహాయం చేయడం నింగమని మరి వీళ్ళందరూ కూడా అతనికి సహాయం చేయడానికి వచ్చారు పిల్లలు వీళ్ళందరూ కలిసి వచ్చేసారు ఈ చేపలు అన్ని వాళ్ళు పట్టుకోవడానికి అనమాట సహాయం చేయడానికి అయితే అప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అని అంటే గట్టు మీదకి వచ్చారు పిల్లలు గట్టు మీదకి ఆ చేపలు పట్టుకొని అవన్నీ చక్క పెడతా ఉన్నారు అప్పుడు దేవుడు వాడు పిలుస్తున్నారు ఏం చెప్పాడు అంటే వాళ్ళందరితో అంటున్నాడు మరి నేను మిమ్మల్ని వాళ్ళు కూర్చొని వాళ్ళందరు కూడా ఆ చేపల్ని మరి అన్ని వలలో నుంచి బయటకు తీస్తున్నారు అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఇదిగో మీరు ఇంతవరకు చేపలు పట్టారు కదా కానీ ఇక్కడ నుంచి మీరు చేపలు కాదు మనుషులను పట్టే జాలర్లుగా మిమ్మల్ని నేను చేస్తానని పిల్లలు ఎంత ఆశ్చర్యం కదా వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోయారు పట్టజాలని చేపలు వాడికి
చాలా 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 చేపలు పట్టించుకున్నారు వాళ్ళు, చాలా ఉన్నాయి అనమాట పట్ట చాలా చేపలు వాళ్ళకి. ఎంత ప్రయాసపడ్డావు రాజంతా గాని ఒక్క చేప కూడా మనకు దొరకలేదు, ఈయన చెప్పేసరికి ఎన్ని చేపలు మనకు వచ్చేసాయని వాళ్ళందరూ విస్మయం ఉంది అని రాయబడింది వాక్యంలో. పిల్లలు ఆ గైడ్ చెప్తాడు వెంటనే వాళ్ళందరూ కూడా ఆ చేపల్ని ఆ వలల్ని అన్నిటిని వదిలిపెట్టేసి ఆయనతో వెంబడించారు అని చెప్తారు పిల్లలు. వాళ్ళందరూ గబగబకు వచ్చేసారు, వాటన్నిటిని అక్కడే వదిలిపెట్టేశారు. వదిలిపెట్టేసి వాళ్ళు ఏం చేశారు ఆయన మాటలు చెప్తున్నారు పిల్లలు. వాళ్ళందరూ కూడా దేవుని వెంబడించినట్లుగా మనం చూస్తున్నాం దేవునికి. అప్పుడు వీళ్ళందరూ కూడా చాలా మంది అక్కడ ఎవరెవరు ఉన్నారు ప్రత్యేకంగా అంటే ఇద్దరు ఆంద్రయా యాకోబు యోహాన్ వీళ్ళు నలుగురు కూడా చేపలు పట్టే వాళ్ళు. ఒకసారి చెప్పండి పిల్లలు, పేతురు ఆంద్రయా యాకోబు యోహాన్ వీళ్ళు నలుగురు చేపలు పట్టేవాళ్ళు. ఈ చేపలు పడుతున్న సమయంలో దేవుడు వాళ్ళని పిలిచేసరికి అక్కడక్కడే ఆ చేపల్ని ఆ వలల్ని వాళ్ళ పేరెంట్స్ ని అందరు వదిలిపెట్టేసి ఆయననే వెంబడించారు పిల్లలు. ఆశ్చర్యకరం కదా, మరి అంతవరకు వాళ్ళ జీవనాధారమైన ఆ వృత్తిని వదిలిపెట్టేసి దేవుని చూడగానే అక్కడికి వాళ్ళు వెళ్ళిపోయారు, ఆయనని వెంబడించారు. ఆయన చూపులో అంత గొప్ప శక్తి ఉంది పిల్లలు. ఈరోజు మనం కూడా దేవుని వెంబడించే వారుగా మనం ఉండాలి కదా. వీళ్ళందరూ కూడా పిల్లలు ఇస్తారా దేవుని మాటలు ఎంత చక్కగా ఉంటున్నారో, అన్ని వదిలిపెట్టేసారు దేవునిని వాళ్ళు వెంబడించారు పిల్లలు. అయితే ఈ రోజు మనం ఏమి నేర్చుకోవాలి పిల్లలు, చక్కగా రిలేతో మనం వెళ్ళాం కదా అక్కడ గెన్నే సరద్దు అనే సముద్రం ఆ ఒడ్డు దగ్గరికి వెళ్ళాము. అక్కడ ఆ శిష్యులు వాళ్ళందరూ కూడా చేపలు పట్టే వాళ్ళు. చేపలు పట్టుకుండగా దేవుడు ఏసుక్రీస్తు అక్కడికి వచ్చాడు, వాళ్ళని పిలిచారు, అవన్నీ అక్కడక్కడే వదిలిపెట్టేశారు దేవునిని వాళ్ళు వెంబడించారు. అప్పుడు చెప్తున్నాడు నా వెంబడి రండి మిమ్మల్ని మనుషులను పట్టే వాళ్ళుగా నేను చేస్తాను అని చెప్పేసి దేవుడు చెప్తాడు పిల్లలు. వాక్యంలో ఏమి వ్రాయబడింది అంటే నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను అని చెప్తున్నాడు. ఇక్కడ నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ చేపలు తీసేసి వాళ్ళు ఏం చేశారు ఇంకా దేవుని వెంబడించారు. ఆ రోజు నుంచి వాళ్ళు మనుషులను పట్టే జాలరులుగా వాళ్ళు తయారయ్యారు పిల్లలు. మరి ఈ రోజు చెప్తున్నాడు మరి వీళ్ళందరూ కూడా దేవుని వెంబడించారు అంటే ఈ రోజు మరి మనం కూడా దేవుని వెంబడించాలి కదా పిల్లలు. మనం వెంబడిద్దామా దేవునితో మనం ఉందామా పిల్లలు? సరే, వాళ్ళ మమ్మీ ఏం చేసింది, వాళ్ళ బాబుని తీసుకొచ్చింది కదా వాళ్ళ మమ్మీ. వచ్చారు చక్క, వీళ్ళందరూ కూడా వచ్చారు దేవుని దగ్గరికి వచ్చారు పిల్లలు. వాళ్ళ మమ్మీ ఈ రోజు మిమ్మల్ని కూడా ఏం చేసింది, మీ మమ్మీ మీ డాడీ ఏం చేశారు ఇక్కడ కూర్చోబెట్టగా చక్కని మాటలు మీరు వినండి అని కూర్చోబెట్టారు కదా పిల్లలు. వీళ్ళు కూడా అలాగే తీసుకొచ్చారు దేవుని దగ్గరికి. ఈ రోజు వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే దేవుని మాటలు విన్నాం కదా, ఆ మాటల నుంచి మనం తప్పిపోకుండా దేవుని కొరకు నిలబడాలని వాళ్ళు అనుకున్నారు పిల్లలు. నిజంగా శిష్యులందరూ కూడా ఏం చేశారు పిల్లలు, వాళ్ళ వృత్తిని వాళ్ళే వదిలిపెట్టేసి దేవుని వెంబడించారు. మనం కూడా మనం చేసే వాళ్ళు అంతకుముందు వరకు పని చేస్తున్న మనం కూడా మన పనిలో మనం ఉన్నప్పుడు దేవుడు ఆశ్చర్యకరంగా మనల్ని పిలుస్తాడు, ఆశ్చర్యకరంగా మనం పిలుస్తా ఉంటాడు. ఒకరోజు సమూయేలు కూడా అట్లాగే తను పడుకున్న సమయంలో దేవుడు సమూయేలుతో మాట్లాడినట్లుగా మనం లెసన్ విన్నాం కదా పిల్లలు. ఆశ్చర్యకరంగా ఎంతలోనే దేవుడు పిలుస్తాడు సమూయేలు అని. అలాగే మనం ఇంకా అందరు చాలా మంది వారి పనుల్లో వాళ్ళు ఉన్నారు. సౌలు కూడా వెళ్తున్నప్పుడు మనం వెళ్తున్నాడు క్రైస్తవులు ఎవరైతే దేవుని అంగీకరించారు వాళ్ళందరినీ చంపాలని వెళ్తున్నప్పుడు ఏమైంది, దేవుడు అద్భుతంగా అక్కడ మాట్లాడాడు, వానిలో గొప్ప మార్పు వచ్చింది, మన సౌలు పౌలుగా మారిపోయి గొప్ప సువార్తను అక్కడ ప్రకటించాడు పిల్లలు. అలాగే ఈ రోజు నువ్వు ఏ పనిలో ఉన్నా కానీ దేవుడు ఒకరోజు నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు, నిన్ను పిలుస్తున్నాడు. జగత్తు పునాది వేయబడక ముందే నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు. ఈ రోజు సమయం వచ్చినప్పుడు నిన్ను పిలవడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు సిద్ధంగా ఉన్నావా? మరి ఆ శిష్యులు అందరూ ఏం చేశారు అని అంటే వాళ్ళందరూ ఏం చేశారు, వాళ్ళ వృత్తిని అక్కడే వదిలిపెట్టేశారు, వెంటనే దేవుని వెంబడించారు పిల్లలు. మనం కూడా ఏం చేయాలా, మన పనిని ప్రక్కన పెట్టి దేవుని కొరకు ప్రయాసపడాలి. ఏ పనిలో ఉన్నా కానీ అయ్యో నేను ఉద్యోగం చేస్తాను నేను ఇలా లేంటారా అని అనుకుంటున్నావేమో కాదు, నేను ఉన్న స్థలంలోనే దేవుడు నేను ఆశీర్వించబోతున్నాను, ఉన్న స్థలంలోనే నువ్వు దేవుని గురించి ప్రకటించాలి. అక్క నేను ఏమో ఉద్యోగం చేస్తానా ఏంటి, నేను హై స్టడీస్ లో ఉన్నాను ఎలిమెంటరీ స్టడీస్ లో ఉన్నాను అనుకుంటున్నావా? అయితే నేను నువ్వేం చదువుతున్నా గానీ అక్కడ నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు పిల్లలు. ఏంటి అని అంటే
నువ్వు ఉన్న క్లాస్ లోనే మేము నీ గురించి ప్రకటించినప్పుడు దేవుడు ఎంత సంతోషపడతారు. కాబట్టి ఈ రోజు నీ చెయ్యి దేవునికి అందిస్తావా? అయితే దేవుడు నీ చెయ్యి ఇప్పుడే పట్టుకుంటాడు పిల్లలు. ఎవరైతే నీ చెయ్యి నేను నిన్ను వెంబడిస్తాను అని మీ చేతిని పైకెత్తుతారు ఆ చెయ్యిని ఏసే పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఉన్న స్థలం మనం చదువుకుంటున్నాను, బయటకు వెళ్ళినా, ఆటో ఎక్కినా, బస్సు ఎక్కినా, ఎక్కడికి వెళ్ళినా గానీ నువ్వేం చెయ్యొచ్చు? దేవుని గురించి నువ్వు ప్రకటించవచ్చు. వాళ్ళు పని వదిలిపెట్టేశారు, దేవుని వెంబడించారు. మరి ఈ రోజు వాళ్ళు చేసిన సువార్తను బట్టి, వాళ్ళు చేసిన పరిచయను బట్టి, దేవుని యొక్క జీవము, మరణము, పునరుద్ధరణల గురించి వాళ్ళు చెప్పడం బట్టి ఈ రోజు మనం దేవుని గురించి తెలుసుకున్నాము, దేవుని రక్షణ పొందుకున్నాం, దేవుని బిడ్డలుగా చేయబడ్డాం. రేపు వాళ్ళతో కలిసి మనం పరలోక రాజ్యంలో కొండగొట్టుకుంటున్నాం. ఈ రోజు మరి నువ్వు కూడా దేవునితో కలిసి పరిచయం చేయడానికి సిద్ధంగా ఉన్నావా? మరి ఆ శిష్యులు నువ్వు కూడా ఒకరిగా ఉంటావా? మరి సరేనా, సిద్ధమా? మరి పాటల్లో రాయబడింది శిష్యుల యొక్క 12 మంది పేర్లు కూడా ఇక్కడ రాయబడ్డాయి పిల్లలు. మరి ఈ రోజు మీరు ఏం చేయాలనంటే శిష్యుల యొక్క 12 మంది పేర్లు కూడా మీరు రాసుకుంటారా? మరి నేర్చుకున్నామా? మన కంట తాకి ఏమైనా నేర్చుకున్నాము? అది కూడా మనం ఇక్కడ చూద్దాం. చూద్దామా పిల్లలు? ఓకే, ఈ లూకా సువార్త 5వ అధ్యాయంలో చక్కగా మనం దీని గురించి మనం నేర్చుకున్నాం. మరి వీళ్ళందరూ ఎంత ప్రయాసపడ్డారు, వాళ్ళందరూ దేవుని దగ్గరకు వచ్చారు, చక్కగా ఉన్నారు. ఆ రోజు నుంచి వాళ్ళు అంచులు పట్టే వాళ్ళుగా దేవుడు వాళ్ళు సిద్ధపరిచాడు. 6వ అధ్యాయం 14, 15, 16 వచనాల్లో మరి శిష్యుల పేర్లు చక్కగా రాయబడ్డాయి పిల్లలు. మరి మీరు ఏం చేయాలంటే ఈ రోజు ఆ శిష్యుల యొక్క పేర్లను మీరు రాసుకొని రావాలి పిల్లలు. కనిపిస్తుందా మీకు? కనిపిస్తుందా పిల్లలు? కనిపిస్తుంది అక్క. ఓకే, మరి మీరేం చేస్తారు? ఈ బొమ్మలన్నీ వేయకపోయినా పర్వాలేదు, కానీ మీరేం చేయాలి? చక్కగా 12 మంది శిష్యుల పేర్లు రాయాలి పిల్లలు. రాద్దామా? మరి చక్కగా అందరి పేర్లు రాయబడుతున్నాయి. ఇందాక మనం చక్కగా పాట కూడా మనం నేర్చుకున్నాం కదా, చక్కగా శిష్యులు అందరి పేర్లు మనం నేర్చుకున్నాము. అలాగే ఈ కంఠద్వాక్యాన్ని ఏం నేర్చుకుంటున్నాం మనం? నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు డాలర్లుగా చేస్తాను అని పిల్లలు. నిజంగా మరి నా దగ్గర ఈ వల ఉంది. నా దగ్గర ఈ వల ఉంది, లాగుదాం పిల్లలు. అరే పిల్లలు, కంటిపాటి రాసుకున్నారా మీరు అందరూ? కంటిపాటి రాసుకున్నారా పిల్లలు? ఇప్పుడు నేను గరలే సముద్రంలో ఉన్నాను, నేను వల వేస్తాను, మరి ఏం పడితే చూద్దామా? అమ్మో చాలా బరువుగా ఉంది నా వల. ఓకే పిల్లలు, కనిపించినాయా మీకు నా వలలో చేపలు? కనిపించినాయా? కనిపిస్తుందా మీకు? ఓకే, ఇంకా ఉన్నాయి పిల్లలు నా వలలో చేపలు. కనిపిస్తున్నాయా మీకు? ఇంకా ఇదిగో ఒరిజినల్ ఫిష్ పిల్లలు. నా వలలంతా ఒక చేపను తీసుకొచ్చి ఇందులో వేసుకున్నాను. దీన్ని చూసినప్పుడల్లా దేవుడు నన్ను మనుషులను పట్టే జాలర్లుగా చేశాడు, చేపలు పట్టేవాడిగా కాదు అని నాకు అర్థమవుతుంది పిల్లలు. కాబట్టి మీరు కూడా ఏం చేయాలా, ఇక్కడ నుంచి నేను అలా కాదు, దేవుడు నన్ను ఒక ప్రయోజకరాలుగా నన్ను సిద్ధపరిచాడు, నా పనిలో నేను ఉంటూ నేను దేవుని కొరకు ఏమి చేయాలి అనేది మనం నేర్చుకోవాలి పిల్లలు. మీకు అర్థమైంది కదా, నా పనిలో నేను ఉంటూనే దేవుని కొరకు నేను ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది నేర్చుకున్నాం. వాళ్ళు వాళ్ళ పనిలో ఉండగానే దేవుడు వాళ్ళు పిలిచారు. ఈ నలుగురే కాదు, ఈ 12 మంది శిష్యులు కూడా ఆయా ఆయా పనుల్లో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని పేరు పెట్టి పిలుచుకున్నాడు పిల్లలు. వాళ్ళందరూ కూడా అన్ని వదిలిపెట్టి దేవుడిని వెంబడించారు. ఈ రోజు నిన్ను నన్ను కూడా దేవుడు పిలుచుకుంటున్నాడు. అయితే మనం వెంబడించడానికి సిద్ధంగా ఉన్నామా పిల్లలు? మనం వెళ్దామా? ఈ రోజు ఈ చేపలు వాళ్ళు అంతవరకు పట్టుకున్నారు కానీ వదిలిపెట్టి ఎన్ని చేపలు వల పిగిలిపోయినంతగా చేపలు వాళ్ళు పట్టుకున్నారు. అలాగే వాళ్ళు చెప్పలేనంత మందికి సువార్తను ప్రకటించి శిష్యులుగా మార్చేశారు పిల్లలు. ఎంత ఆశ్చర్యం, చెప్పలు పట్టుకుంటారు. ఈరోజు మనం కూడా ఏం చేయాలా, అంత మందికి సువార్తను ప్రకటించి వాళ్ళందరూ కూడా దేవుని రాజు వారసులుగా అయిపోయేలాగా మనం చేయాలి. అలా చేద్దామా పిల్లలు? ఈరోజు హోంవర్క్ ఏం చేద్దాం? మరి
చక్కని వల మీద వెయ్యండి పిల్లలు. నా వల చూసారు కదా మీరు, ఆ వలలో చేపలు కూడా ఉన్నాయి పిల్లలు, మీకు కనిపిస్తున్నాయా మరి? ఓకే మరి చక్కని వల వేయండి, మీ అందులో కంటితో వాక్యం రాయండి, లేకపోతే మంచి బోట్ వేయండి, ఆ బోట్ లో ఏసీ ఉన్నట్టుగా వేయండి, ఏమైనా పర్వాలేదు. నిమి అక్క చెప్పారు మెమరీ వర్స్ మళ్ళీ చెప్పండి అక్క. మార్క్స్ వార్త ఓకే నేను డిస్ప్లే చేస్తానమ్మా. మరొకసారి మీరు చక్కగా ఈ 12 మంది శిష్యుల పేర్లు రాయండి పిల్లలు. మీరు ఇంత మంది బొమ్మలు మీరు వేసి ప్రయాస పడవద్దు, కానీ చక్కగా మీరు ఏం చేయాలా, 12 మంది శిష్యుల పేర్లు రాయండి, అందులో నీ ఉన్నావా నేను ఉన్నానా అనేది మరి ఆలోచించక పిల్లలు. ప్రార్థన చేసుకుందామా. దేవుడు మనందరికి అలాగే మనకి సహాయం చేయండి. ఒకసారి మీరు కంట వాక్యం చూడండి పిల్లలు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టి జాలర్లుగా చేస్తాను అని చెప్తున్నాడు. ఒకసారి వాక్యం చూడండి, రెండు తక్కువ ఇంగ్లీష్ లో కూడా ఉంది, తెలుగులో కూడా ఉంది, కాబట్టి మీరు చక్కగా చూసి మీరు నోట్ చేసుకోండి. రేపు వచ్చినప్పుడు అది రాసుకుని రండి. మీకు ఏది నచ్చింది ఈ లెసన్ లో మేము ఈజీగా ఈ వర్క్ చేయగలమనుకుంటారో ఆ వర్క్ మీరు చేయండి. అయితే వాళ్ళు వెంటనే అన్ని వదిలిపెట్టి దేవుని వెంబడించినట్లుగా ఈ రోజు మనం దేవుని మరి దేవునితో వెంబడిద్దామా, దేవునితో నడుచుకుంటూ వెళ్ళిపోదామా. నిన్న హానకు గారు కూడా అలాగే వెళ్ళిపోయారు, వాళ్ళన్నీ వదిలిపెట్టి అంటే ఇంకే ఉద్యోగం రిజైన్ చేసే మనకి కాదు, చదువు వదిలిపెట్టమని కాదు, కానీ దేవునితో సహవాసం ప్రకటించడమే దేవుని వెంబడించడం, దేవునికి శిష్యులుగా మారిపోవడం. సరేనా పిల్లలు, అలా మారిపోదాం మనం, చూస్తారా మీరు? ఓకే పిల్లలు, నేను కూడా ఈ రోజు వెంబడించడానికి సిద్ధంగా ఉన్నాను పిల్లలు, చూస్తారా? మరి మీరు కూడా ఇట్లా దేవునితో వెంబడించడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే ఇప్పుడే మోకరిద్దాం పిల్లలు, అందరు కూడా మోకరించండి. 1, 2, 3 ప్రార్థన చేద్దామా. మరి అందరు కూడా ఏసయ్యా, మరి నేను కూడా మీ శిష్యులుగా ఉండాలనుకుంటున్నాను, మీ పని చేయాలనుకుంటున్నాను. శిష్యులు అంటే ఏంటి? ఏదో కాదు, ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ కూడా శిష్యులే. వాళ్ళందరూ కూడా ఏసీఎన్ గురించి ప్రకటించడమే కదా ఈ రోజు. విశ్వాసంతో నేను ముందుకు వెళ్తూ అనేక మందికి ఏసీఎన్ గురించి చెప్పాలనుకున్నాను, నీ గురించి చెప్పాలనుకున్నాను ప్రభువా, నాకు సహాయం చేయడం ప్రార్థన చేద్దాం పిల్లలు. మనుషులను పట్టు జాలరిగా మేము చేసేదను మేము చేసేదను మనుషుల పట్టు జాలరిగా మేము చేసేదను. అంటున్నాడు దేవుడు. ఎప్పుడు చేస్తాడంటే ఆయనను వెంబడించినప్పుడు మనల్ని మనుషులను పట్టే జాలర్లుగా చేస్తాడు. ఆ వలలో ఎన్ని చేపలు అయితే పడ్డాయో అలాగా ఈ రోజు దేవుని యొక్క పరిశుద్ధ నడిపించడం మనం వెళ్ళినప్పుడు అనేక మంది దేవుని వద్దకు నడిపించడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. సకల ఆశీర్వాదాలకు కారణమిత్ర, మీ యొక్క ఘనమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములయ్యా. ఈ రోజు పేతురు గారు, ఆంద్రే గారు, యాకూబు గారు, మరి తన యోహాను గారు కూడా ప్రభువా, మరి వారు చేసిన పనిని వదిలిపెట్టి నిన్ను వెంబడించినట్లుగా మేము విని ఉన్నాం ప్రభువా. అలాగే శిష్యులందరూ కూడా వారి వారి పనులని వదిలిపెట్టి నిన్ను వెంబడించారు ప్రభువా, అందరి బట్టి మీకు వందనములు. మేము కూడా మేము చేసిన ప్రతి పనులు మా చదువుల్లో కూడా తండ్రి వాటిలో ముందుకు వెళుతూ ప్రభువా నీ గురించి అనేక మందికి చెప్పగలిగినట్లుగా సహాయం చేయమడుతున్నాం ప్రభువా. ఇదేమో మాకు నేర్పించిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు ఎవరితో వెళ్ళారు మనం ఏసైతో మనం ముందుకు వెళ్ళిపోతే అనేక మందికి ఏసీని గురించి మనం చక్కగా ప్రకటించవచ్చు, వాళ్ళందరూ కూడా దేవుని రాజ్యం వారసుగా ఉంటారు పిల్లలు. అలాగే మనందరికి సహాయం చేయండి కాక. గాడ్ బ్లెస్ యు పిల్లలు, బాయ్ బాయ్ బాయ్. ఓకే పిల్లలు, లార్డ్స్ ప్రేయర్ ఇంగ్లీష్ లో ఎవరు చెప్పారు ఒకసారి హ్యాండ్స్ రేజ్ చేయండి. అన్న లార్డ్స్ ప్రేయర్ ఇంగ్లీష్ మేము బ్లెస్సింగ్స్ విద్యాసాగర్ అండ్ మహిమ హ్యాండ్ రేజ్ చేస్తున్నారు, ఒకసారి స్పాట్ లైట్ చేయండి రా. ఒక్క నిమిషం ఆగండి అన్న, చెప్పు
అక్క హోమ్ వర్క్ రిపీట్ చేస్తారా అక్క? హోంవర్క్ నాన్న ఏం లేదు నాన్న, ఇవాళ లెసన్ ఉంది కదా, ఈ లెసన్ నుంచి నువ్వు నేర్చుకున్నది ఈజీగా నువ్వు ఏదైతే చేయగలవో లైక్ బల్ల డ్రా చేసి నువ్వు దాని మీద నువ్వు మెమరీ వర్స్ రాయొచ్చు, 12 మంది శిష్యుల పేర్లు రాయొచ్చు, నీకు ఏదైతే ఈజీగా ఉంటుందో ఆ వర్క్ చేయొచ్చు. ఓకేనా, అర్థమైందా? ఓకే, వెరీ గుడ్. నాన్న ఇప్పుడు ఎవరైతే లార్డ్స్ ప్రేయర్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. మిమ్మల్ని మీరు తెలుగులో చెప్తారా ఇంగ్లీష్ లో చెప్తారా అన్నది కూడా మేము కనుక్కుంటాం. ఇంగ్లీష్, వెరీ గుడ్ ఇంగ్లీష్. ఓకే నాన్న, నెక్స్ట్ తెలుగులో ఇంకెవరు చెప్తారు నాన్న? తెలుగులో చెప్తాము అన్న వాళ్ళు తెలుగులో గ్రీష్మ. తెలుగులో ఇంకెవరైనా చెప్తారా? గ్రీష్మ బ్లెస్సింగ్ వినపడలేదు అంటే కంపల్సరీ. అంకుల్ ఓకే అంకుల్, నేను చెప్తాను అంకుల్. గ్రీష్మది నేను స్పాట్ లైట్ మీ ప్రేర అవగానే స్పాట్ లైట్ చేస్తాం అంకు, సుష్మా సిరి చేస్తాం. ఓకే అమ్మా, స్టార్ట్ చేయనా ప్రే? ఓకే అంకు, ప్రార్థన చేస్తాను. అందరు కూడా తల వంచండి. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహారక్షకుడా, సజీవుడా, నీకు స్తోత్రం నాయన. నువ్వు ఒక్కొక్క కుటుంబంలో నీ ఉండాలి ప్రభా, సజీవుడిగా ఉండాలి. ఒక్కొక్క బిడ్డ హృదయంలో నీ ఉండాలి ప్రభా. వారికి నువ్వు అర్థం కావాలి, నీ వాక్యం అర్థం కావాలి, నీ మాటలు అర్థం కావాలి. వారి జీవితంలో శక్తివంతంగా వారు జీవించాలి ప్రభా. వారికి ప్రభా హృదయాల్లో ఈ వాక్య విత్తనాలు విత్తబడిన తర్వాత అది 30 తంతులుగా, 60 తంతులుగా, 100 తంతులుగా ఫలించేటట్లుగా నీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించుతండి. నా సండే స్కూల్స్ టీచర్స్ రిసోర్స్ పర్సన్స్ ఎంతో ప్రయాసపడుతున్నారు, వారందరూ కూడా దీవించమని ప్రార్థిస్తాను తండ్రి. వారి కష్టం వ్యర్థం కాకుండా కాపాడు, సాతాన్ని ఎత్తుకుపోకుండా కాపాడు నాయన. ఈ పిల్లలు ప్రభా రాబోయే రోజులు ఇంకా గడ్డు రోజులు వస్తాయి, అప్పుడు ఈ పిల్లలు ఆధ్యాత్మికంగా నిలబడడానికి సహాయం చేతండి. నీ అద్భుత కార్యాలు జరిగించు, ఆశ్చర్య కార్యాలు జరిగించు తండ్రి. పిల్లల కుటుంబాల్లో ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చు, వారికి అందరికి ఆరోగ్యాలు ప్రసాదించిన సండే స్కూల్ టీచర్స్ రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలను కూడా దీవించి కుటుంబ భద్రపరిచి ప్రార్థిస్తాను. అందరికీ మంచి ఆధ్యాత్మిక జ్ఞానం ప్రసాదించు, భౌతిక చదువుల్లో కూడా వారికి మంచి జ్ఞానం ప్రసాదించాలి, మంచి మార్క్స్ సంపాదించుకునే వారికి తెలివితేటలు జ్ఞాపక శక్తి ప్రసాదించుతండి. వారి వారి తల్లిదండ్రులు ఉద్యోగాల్లో సహాయం దయచేదండి. కరుణించు, కనిపించు, నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ముందు ఎవరు తెలుగులో ఎవరు ఇంగ్లీష్ లో ఎవరు? తెలుగులో గ్రీష్మ అంకుల్, ఇంగ్లీష్ లో జాయిన్ చెరి. ఇంగ్లీష్ లో చెప్పేయండి. అందరు కళ్ళు మూసుకోండి, పిల్లలందరూ కళ్ళు మూసుకోవాలి. ఓకే అమ్మా, అన్మ్యూట్ చేయలేదు. Give us this day our daily bread, and forgive us debts as we forgive debtors, and do not lead us into temptation, but deliver us from the evil one, for ours is the kingdom and the power and the glory forever. Amen. Amen. Oh, amen. Amen. Tilu Grishma. Okay. Grishma. ఓకే చెప్పమ్మా, అందరూ కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకో. ఏ గ్రీష్మ, అప్ప చెప్పడం కాదు, ప్రార్థన చేయి, ప్రార్థన ప్రార్థన, కళ్ళు మూసుకొని చెప్పేది. ఎస్, పరలోకమందు తండ్రి, నీ నామం పరిశుభ్రపరచుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్నట్లు భూమి అందు నెరవేర్నుగాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయము, మమ్మల్ని చోళ్ళు తెక్కిను తప్పించము, రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ఇక్కడ కూర్చున్న బిడ్డలందరికీ
వారి వారి కుటుంబాలకు, వారి వారి తల్లిదండ్రులకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, వారి బంధుమిత్రులకు, సండే స్కూల్ టీచర్స్ కి, రిసోర్స్ పర్సన్స్ కి అందరికి తోడండి, వారి కుటుంబాలకు తోడండి. వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. సునీల్ అక్క ఒక్కసారి సామ్జీ అంది హోంవర్క్ చెక్ చేయలేదు, చెక్ చేద్దాం ఒకసారి. ఓకే. వెరీ గుడ్ నాన్న, బాగా డ్రా చేసావు, బాగా చేసావు నాన్న, సూపర్ చేసావు, బాగా చేసావు, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ, వెరీ గుడ్. ఇంకా ఎవరైనా మేము హోంవర్క్ చూపించలేదక్క అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్క చూపించండి నాన్న, మీ కెమెరా దగ్గర పెడితే మేము చూస్తాము. ఓకే, ఎవరు లేరక్క? సునీలక్క ఓకే, అలేమన్నా ప్రైజ్ తలాడన్నా అమ్మా, ప్రైజ్ తలే. ఓకే, వండర్ఫుల్. ఓకే, 3 o'clock. ఓకే అంకుల్. పిల్లలు పిల్లలు ఓకే, మీ బర్త్డేస్ కానీ మీ ఒకవేళ మీ ఫ్యామిలీలో వెడ్డింగ్ యానివర్సరీస్, మీ పేరెంట్స్ వెడ్డింగ్ యానివర్సరీస్ కానీ ఏమైనా ఉంటే ఒకసారి మీరు హ్యాండ్ రేస్ చేస్తే చాలా మంగళ నిమ్మక అలాగే శ్యామ్లకు వాళ్ళు ప్రేయర్ చేస్తారు. లేదు అని అంటే కనుక మీరు స్క్రీన్ టచ్ చేసి లీవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే, మేము రేపు టాలెంట్ షో గురించి నేను అన్ని వాయిస్ మెసేజెస్ పెడుతున్నాను గ్రూప్ లో. ఒకవేళ మీరు రాకపోతే, మీకు రాలేదు అని అంటే మరి మీరు మ్యూట్ చేసారేమో నాకు తెలీదు, ఒకసారి చూసుకోండి నాన్న. నేనైతే పోస్ట్ చేస్తున్నాను టాలెంట్ షో గురించి. బ్లెస్సి, వాయిస్ మెసేజ్ పెట్టదు, టెక్స్ట్ మెసేజ్ పెట్టమ్మా. ఓకే, అంటే డేటా రాకపోతే వాయిస్ మెసేజ్ వాళ్ళు డౌన్లోడ్ అవ్వదు. ఓకే అండి, సరే అయితే నేను టెక్స్ట్ మెసేజ్ చేస్తాను నాన్న, ఒకసారి చూడండి. ఒకవేళ మీరు ఇంకా గ్రూప్ లో లేకపోతే, అంటే కొత్తగా చాలా మంది నిన్న జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళకి నా నెంబర్ ఇస్తున్నాను, వాళ్ళని ఒకసారి నాకు టెక్స్ట్ చేస్తే మీటింగ్ అయ్యాక నేను మళ్ళీ గ్రూప్ లో యాడ్ చేస్తాను. 9247574837. నేను ఇంకొకసారి చేస్తున్నాను, 9247574837. ఈ నెంబర్ కి నేను ఒకసారి మీరు టెక్స్ట్ చేస్తే నేను గ్రూప్ లో యాడ్ చేస్తాను. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ ఎవరైనా హ్యాండ్స్ రేస్ చేస్తే సుష్మా స్పాట్లైట్ ఆన్ చేయు, లేదంటే మీరు స్క్రీన్ టచ్ చేసి లీవ్ అయిపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్, థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ లార్డ్ అందరికి, బాయ్ బాయ్, అందరూ బోన్ చేయండి. జాయ్ హ్యాండ్ రేస్ చేశారు, ఆనంద్ బాబు.